ओर्थाय oh. <coughs> प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं नमोऽस्तु ते व्यासविशालबुद्धे तपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः न पारिजाताय तोत्रवित्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः नैव किञ्चित्करोमीति युक्तो मन्येत तत्त्ववित् पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् अश्निन् गच्छन् स्वपन् स्वसन् लपन् विसृजन् गृह्णन् उन्मिषन्निमिषन्नपि इन्द्रियाणीन्द्रियार्धेषु वर्तन्त इति धारयन् अकर्मणि కర్మ పశ్చేత్ కర్మణి అకర్మ పశ్చేత్ ఇప్పుడు కర్మలు జరుగుతూ ఉంటే తన ద్వారా ఎన్ని కర్మలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడాను నిరంతరం కర్మల్లోనే ఉన్నటువంటి జ్ఞాని నైవ కించిత్ కరోమి ఇది ఏవ కించిత్ కరోమి నేను ఏ కొద్ది కూడా చేయడం లేదు అని భావిస్తూ ఉన్నాడు యుక్తోమన్యత తత్వవిత్ తత్వవిద్ అంటే తత్వదర్శి జ్ఞాని మరి ఆయనలో అన్ని కర్మలు జరుగుతూ ఉన్నాయి కదంటే ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతిధారయన్ కాబట్టి ఇంద్రియాలు వాటికి సంబంధించినటువంటి ఇంద్రియ విషయాల్లో చరిస్తూ ఉన్నవే కానీ నాకు ఏ సంబంధం లేదు అనేటువంటి స్థాయిలో జ్ఞాని ఉన్నాడు అది గతవారం మనం చూచినటువంటి రెండు శ్లోకాలు నైవ కించిత్ కరోమీతి దానికి ముందు చూచాం ఒక శ్లోకం యోగయుక్తో విశుద్ధాత్మ ఏడో శ్లోకం విజితాత్మ జితేంద్రియ భూతాత్మ కుర్వన్నపి నలిప్యతే కాబట్టి యోగయుక్తుడు ఎవరంటే విశుద్ధాత్మ అంటే మనసును జయించినటువంటి వాడు విజితాత్మ దేహేంద్రియాలను జయించినటువంటి వాడు జితేంద్రియ జ్ఞానేంద్రియాలను జయించినటువంటి వాడు ఇదంతా కూడా కర్మయోగికి సంబంధించింది భూతాత్మ కాబట్టి అందరిలో ఉండేటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆత్మ అది తన చైతన్యమే అని భావన చేసేటువంటి వాడు కుర్వన్నపి నలిప్యతే కాబట్టి తాను చేస్తున్నప్పటికి కూడాను దాని చేత అంటబడేటువంటి వాడు కాడు చేయని వాడే అనేటువంటిది కాబట్టి ఆ శ్లోకంలో ఏడో శ్లోకంలో మొదటి పాదం విజితాత్మ జితేంద్రియ వరహ జితేంద్రియ వరకు కర్మయోగిని గురించి చెప్పడం జరిగింది ఆ తర్వాత సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్ అపి నలిప్యతే అది కేవలం జ్ఞాని కాబట్టి కుర్వన్ అపి చేస్తూ ఉన్నప్పటికీ కూడాను నలిప్యతే ఆ కర్మ చేత అంటబడడు ఎట్లాగంటే నైవ కించిత్ కరోమితి అది కనెక్షన్ కాబట్టి ఇంద్రియాన్ని ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్ కాబట్టి ఇంద్రియాలు ఇంద్రియ విషయాల్లో చరిస్తూ ఉన్నాయే కానీ నాకేమి సంబంధం లేదని నైవ కించిత్ కరోమి ఇది నేనేమి చేయడం లేదు అనుకుంటాడు అయితే కర్మయోగి ఎవడైతే ఉన్నాడో యోగయుక్తుడు అటువంటి వాడు ఈ తత్వ విధుని యొక్క స్థాయికి రావాలి కర్మయోగి తత్వ విధుని యొక్క స్థాయికి రావాలి ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇక్కడికే వచ్చి చేరాలి అటువంటి అప్పుడు తత్వ విధుడు కావాలనేటువంటి కర్మయోగి యొక్క విషయం ఏమిటి కాబట్టి కర్మి కర్మయోగి జ్ఞాని ఇది తెలుసు మీకు ఇప్పుడు కాబట్టి జ్ఞాని అనేటువంటి వాడు తత్వవిత్ జ్ఞాని కాబట్టి కర్మయోగి అనేటువంటి వాడు కర్మల్లో ఉండేటువంటి వాడు కానీ జ్ఞాని మాత్రం కాడు మరి ఆ కర్మయోగి కూడా జ్ఞాని కావాలి కదా కర్మ సన్యాసాత్ కర్మయోగ విశిష్యతే కాబట్టి కర్మసన్యాసానికి రావాలి రాకపోయినా కూడా జ్ఞానాన్ని పొందేటువంటి అవకాశం ఉంది సన్యాసం పుచ్చుకోకుండా కూడాను కర్మయోగి నుంచే జ్ఞాని కూడా అయ్యేటువంటి ఉన్నాయి కాబట్టి ఈ కర్మయోగి జ్ఞాని అయ్యేది ఎట్లా ఏ విధంగా జీవిస్తే జ్ఞాని అవుతాడు అనేది తర్వాత విషయం నెక్స్ట్ శ్లోక బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్ కరోతి స పాపేన ఇది కర్మయోగి జీవించే విధానం ఈరోజు శ్లోకాలు మీకు చాలా ఉపయుక్తమైనటువంటివి అంటే ఒక కర్మయోగిగా ఉండేటువంటి వాడు జ్ఞాని ఎట్లా కావాలి గృహస్థాశ్రమంలో ఉంటూ కర్మయోగంలో ఎలా చరించాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోకాస్ ఈరోజు అంటే మీకు ఉపయోగపడేటువంటివి ఇప్పుడు నైవకించిత్ కర్వమీతి అంటే అది మీకు ఉపయోగపడేది కాదు తెలుసుకోవాల్సింది కానీ ఇది నిత్యం మీ జీవితంలో ఉండాల్సినటువంటి కనుక జాగ్రత్తగా అర్థం చేసుకోండి బ్రహ్మణ్ణి ఆదాయ కర్మాణి సంగం త్యక్వ కరోతి యహ మొదటి పాదం యహ ఎవడైతే కర్మ కర్మాణి అంటే సమస్త కర్మాణి సర్వకర్మల్ని కూడా కర్మాణి బ్రహ్మణి ఆధాయ బ్రహ్మణ్య ఆధాయ బ్రహ్మణి అంటే ఈశ్వరే ఆధాయ నిక్షిప్య అంటే ఉంచి అని అర్థం యహ య కర్వా కర్మాణి అంటే సర్వాణి కర్మాణి వాడు చేసేటువంటి సమస్తమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ కర్మలన్నింటినీ కూడాను బ్రహ్మణి ఈశ్వరే పరమేశ్వరుని ఎందు ఆదాయ ఉంచి అది బ్రహ్మణ్య ఆధాయ బ్రహ్మణి ఆధాయ బ్రహ్మణ్య ఆధాయ బ్రహ్మణి ఈశ్వరే ఆదాయ నిక్షిప్య ఉంచి కాబట్టి తను చేసేటువంటి కర్మలన్నిటిని కూడాను భగవంతునిలోనే ఉంచి సంగం త్యక్వ కరోతి సంఘం త్యక్త్వా అంటే ఫలం మీద ఆసక్తి లేకుండా ఫలాసక్తి లేకుండా సంఘం సంఘం కాబట్టి ఏదైనా కర్మ చేసేటప్పుడు ఆ కర్మ ద్వారా ఏదో మనం ఆశించి చేస్తాం అది సంఘం అటువంటి సంఘాన్ని త్యక్త్వా పరిత్యజ దాన్ని విడిచిపెట్టేసినటువంటి వాడై కరోతి ఏంటి కరోతి సర్వాణి కర్మాణి కరోతి కాబట్టి ఎవడైతే తను చేసేటువంటి కర్మలన్నింటినీ కూడాను ఫలసంగం లేకుండా భగవంతుని ఎందే సమర్పిస్తాడో నెక్స్ట్ లైన్ లిప్యతే న పాపేనా లిప్యతే న స అంటే సహ వాడు సహ పద్మపత్రం ఇవాంభస పద్మపత్రం పద్మపత్రం అంటే తామరాకు ఇవాంభస అంభస నీటి చేత వలె అది కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఇవాంభస అంటే నీటి చేత వలె నీప్యతే అంటబడడు నలిప్యతే సహ పాపేన పాపము చేత నలిప్యతే అంటబడడు అని అర్థం కాబట్టి శ్లోకం ముందు క్లియర్గా మనసులో పెట్టుకోండి ఎవడైతే వాడు చేసేటువంటి సమస్త కర్మల్ని ఫలాసక్తి లేకుండా ఫలం మీద ఆసక్తి లేకుండా భగవంతుని అందే సమర్పించి ముంచి ఉంటాడో కరోతి ఎవడైతే అలా ఆచరిస్తూ ఉంటాడో అటువంటి వాడు సహా పద్మపత్రం కాబట్టి తామరాకు చేత వలే తామరాకు నీటి చేత వలే నలిప్యతే అంటబడడు అంటే తామరాకు ఎట్లాగైతే నీటి నీటి చేత అంటబడదు అట్లాగే వలే నీటి చేత వలే నలిప్యతే అంటబడడు అనేది అర్థం అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఇది అంటే కర్మలు చేసేటువంటి వాడు కర్మయోగి నిరంతరం కూడాను కర్మల్ని ఆచరిస్తూ ఉంటాడు బాగా అర్థం చేసుకోండి సింపుల్గా కర్మల్ని బ్రహ్మణ్య ఆదాయ ఈశ్వరుని ఎందు ఉంచి ఇక్కడికే మనకు పెద్ద ప్రాబ్లం ఇది నేను కూడా చిన్నప్పుడు చాలా అవస్థపడేవాడిని ఈ శ్లోకంతో తర్వాత ఈ శ్లోకం అంటే చాలా ఇష్టమైపోయింది కారణం ఏంటంటే కర్మలు భగవంతుని ఎందు ఉంచడము అనేది అర్థం కాదు ఇప్పుడు ఫలపుష్పాదులు తీసుకెళ్ళి భగవంతుడి దగ్గర ఉంచడం అంటే అర్థం చేసుకోగలం పూజలో ఫలపుష్పాదులు తీసుకెళ్ళి భగవంతుడి దగ్గర ఉంచగలం నైవేద్యం తీసుకెళ్ళి భగవంతుడి దగ్గర ఉంచగలం కర్మల్ని ఉంచేది ఎట్లా విషయం ఎందుకంటే కర్మలు అంటే ఏంటి ఇప్పుడు నడవడం ఒక కర్మ కూర్చోవడం కర్మ మాట్లాడడం కర్మ నవ్వటం కర్మ వ్రాయటం కర్మ శుద్ధి చేయడం కర్మ వంట చేయడం కర్మ వడ్డించడం కర్మ కర్మీ కర్మలే కదా కర్మలు కానీ ఏముండయి చూడటం కర్మ ఇలా చూస్తూ ఉన్నాం అనుకోండి ఇట్ ఇస్ అన్ యాక్షన్ కాబట్టి ఈ కర్మల్ని తీసుకెళ్ళి భగవంతుడి దగ్గర ఉంచు అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి అని కానీ బ్రహ్మణి ఆదాయ కర్మణి సమస్తమైనటువంటి కర్మల్ని బ్రహ్మ ఈశ్వరుని ఎందు ఉంచి ఈశ్వరే ఆదాయ నిక్షిప్య కాబట్టి చక్కగా ఆయన దగ్గర నుంచి ఉంచడం అని అర్థం కాబట్టి ఇవి కర్మలంటే మామూలుగా ఇవి అందరు చేసేటువంటివి కాబట్టి కర్మలు చేస్తూ ఉన్నాం కర్మలు చేసేటువంటి కర్మి కర్మయోగిగా మారాలి అంటే వాడు ఏ కర్మలైతే ఆచరిస్తూ ఉన్నాడో ఈ కర్మలన్నీ కూడాను ఈశ్వరుని ఎందు సమర్పించి నీ కర్మల్ని భగవంతుడికి సమర్పించు అంటాం కదా మరి ఎట్లా సమర్పించేది ఇవి కర్మలంటే కాబట్టి పరమేశ్వరుని ఎందు సమర్పించాలి కానీ పరమేశ్వరుడు ఎక్కడున్నాడని సమర్పిస్తావు ఈ సృష్టిలో భగవంతుడు ధర్మ రూపంలో ఉన్నాడు అది విషయం కాబట్టి క్లియర్గా ఉండాలి ధర్మ రూపంలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి యత ప్రవృత్తి భూతానాం ఏన సర్వమిదం తతం అని పద్దెనిమిదవ అధ్యాయంలో చెప్పినప్పుడు దీని మీద వ్యాఖ్యానం చేస్తూ ఆచార్యులు వారు దాని అర్థమే ఇంకొక విధంగా చెప్పారు యత ప్రవృత్తి భూతానాం యత యస్మాత్ ఈశ్వరాత్ ఏ పరమేశ్వరుడి దగ్గర నుంచి అందరం రావడం జరిగిందో ప్రవృత్తి ఉత్పత్తి ఈ ప్రాణిజాతం అంతా కూడాను ఏ పరమేశ్వరుడి నుంచి అయితే వచ్చింది దాంతోపాటు ఒక మాట అన్నాడు యస్మాత్ ఈశ్వరాత్ ప్రవృత్తి ఉత్పత్తి భూతానం చేష్టావా భాష్యంలో ఈ మాట ఉంది చేష్టావా చేష్ట అంటే ఆయా పనులు కాబట్టి ఇదే ప్రపంచంలో ఎవరి నుంచి అయితే ఈ ప్రపంచం పుట్టుకొచ్చిందో ఈ పుట్టుకొచ్చినటువంటి ప్రపంచంలోనే పనులు చేయడం కూడా ఉంది పనులు చేయడం కూడా జరుగుతూ ఉంది అనేకమైనటువంటి కార్యాలు ఈ ప్రపంచంలో నడుస్తూ ఉన్నాయి ఓ చెట్టును చూచినప్పుడు దాని గురించి మనం స్టడీ చేస్తే ఒక ప్రత్యేకమైనటువంటి శాస్త్రమే వచ్చింది బోటవీ వృక్ష శాస్త్రం కాబట్టి ప్రతి దాంట్లో కూడాను శాస్త్రం మనకు కనపడతా ఉంది అద్భుతమైనటువంటి నియతి ఆర్డర్ ఈ ప్రపంచంలో ఉంది కాబట్టి ఏదైతే ఎక్కడైతే ఎందుకు అయితే ఉందో వాటన్నిటి వెనక నేతి ఉంది గనక నీ ద్వారా ఏదైతే జరుగుతూ ఉందో అది కూడా అలా జరగాలనేటువంటి నియతి ఉంది ఇది చేష్టేవా చేష్టవా కాబట్టి చేష్ట చేష్ట అంటే పని కాబట్టి యత ప్రవృత్తి భూతానం యస్మాత్ భూతానం ప్రవృత్తి ఉత్పత్తి చేస్తావా వాళ్ళు చేసేటువంటి పనులు ఎవరెవరైతే ఏ పనుల్లో అయితే ఉన్నారో ఆ పనులు చేయడము అంటే ముఖ్యంగా నేను పనిచేస్తున్నాను అనుకోండి నా భావన ఎట్లా ఉండాలంటే ఇది ఇంత ఆర్డర్లో ఉంది కనుక నాయన దీన్ని చాలా విస్తృతమైనటువంటి అవగాహన ఉండాలి దీనికి ఏది ఎక్కడ ఎందుకు జరిగిందో చీమ మొదలుకొని బ్రహ్మ వరకు జరగవలసిందే జరుగుతూ ఉంది ఒకవేళ జరగా ఇది జరిగింది అనుకోండి సృష్టి తారుమారు అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే జరగాలనో అది జరుగుతూ ఉంది ఈ కాలంలో ఇది జరుగుతూ ఉన్నట్టు మనకు కనిపించిన పరమేశ్వరుడు యొక్క దృష్టిలో భూత భవిష్యత్తు వర్తమానాలనే ప్రశ్నే లేదు గనక అదంతా కూడా వర్తమానమే గనక ఆయనకి తెలుసు ఏది ఎక్కడ ఎందుకు జరుగుతూ ఉందో అది అలా జరగాలి అని తెలుసు దాన్ని ఆపలేరు కూడా జరిగే వాటిని ఆపలేరు కూడా అట్లాగే నేను ఏ కర్మ అయితే చేయాలని ఉందో ఆ కర్మే చేస్తాను దానికన్నా అన్యంగా నేను చేసేటువంటి అవకాశం లేదు ఎంతో ప్రయత్నం పురుష ప్రయత్నం జరిగితే తప్ప కాబట్టి నేను ఈరోజు ఈ కర్మ చేస్తున్నాను అని అంటే ఈ పరిస్థితుల్లో ఉండి చేష్టావా ఇదిగో ఈ చేష్ట ఈ కర్మ ఏదైతే ఉందో ఇది నేను చేయవలసిందై ఉంది కాబట్టి ఈ కర్మ నేను చేస్తూ ఉన్నాను ఒకటి కాబట్టి కర్మ విషయంలో నాకు స్వేచ్ఛ లేనట్టుగా తెలుస్తుంది అవునా ఎందుకని నేను చేయబోయేది ముందే నిర్ణయం అయిపోయింది కనుక పరమేశ్వరుని యొక్క అనంతమైనటువంటి అవగాహనలో ఇది ఇమిడిపోయింది కాబట్టి నా ఇచ్చ కాదు స్వేచ్ఛ కాదు పురుష ప్రయత్నం వేరే జరిగేవన్నీ కూడాను ఈశ్వరేచ్ఛ అది స్వేచ్ఛ కాదు ఈశ్వరేచ్ఛ స్వఇచ్ఛ స్వేచ్ఛ ఈశ్వర ఇచ్ఛ ఈశ్వరేచ్ఛ కాబట్టి నా వల్ల కాదు నేను అనుకుంటే జరిగేది నేను గాకపో లేకుంటే జరగకుండా పోయే అవకాశం లేదు నేను ఈరోజు ఈ విధంగా ఉన్నాను అని అంటే ఇలా ఉండడం అనేటువంటిది నా గత జన్మల్లో ఉండేటువంటి కర్మల యొక్క ఫలమై ఉంది కాబట్టి ఈ గత జన్మల్లో నేను ఆచరించిన కర్మల యొక్క ఫలంగా ఈరోజు ఇక్కడ ఉన్నాను ఏదైనా సరే మిత్ర సుత ఆలయ ఏం తీసుకున్నా సరే రుణానుబంధ రూపేణ అంటుంది కదా కాబట్టి గతంలో చేసినటువంటి దానికే ఈరోజు ఎవరైతే నాకు భర్త కావాలనో అతను భర్త అయ్యాడు ఎవరు నాకు భార్య కావాలన్నో వాళ్ళు నాకు భార్య అయ్యారు ఎవరు పిల్లలు కావాలన్నో వాళ్ళు నాకు పిల్లలు అయ్యారు సరేనా కాబట్టి నేను నేను గొప్ప పెద్దవాణ్ని వయసులో నా పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళు నా కొరివి పెడతారు అని తండ్రి అనుకోవచ్చు కానీ ఈయనే వాడికి పెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా రావచ్చు అటువంటి ఎన్నో మనం చూస్తూ ఉన్నాం ఎందుకో తెలుసా అది జరగకూడదు అని తండ్రికి ఉండొచ్చు జరగకూడదైతే ఎందుకు జరిగింది అనేది ఒక ప్రశ్నే అనివార్యాలు ఉంటాయేమో కానీ అసంభవాలు ఉండవు కదా ఎప్పుడైతే సంభవం అయిపోయిందో అది జరగవలసిందే జరిగింది కాబట్టి ఈ ప్రపంచంలో ఈ సమయంలో నా జీవితం ఈ విధంగా ఉండాలి అనేటువంటిది ఈశ్వరేచ్ఛ ఫస్ట్ దీన్ని డిసైడ్ చేయాలి కాబట్టి బ్రహ్మణ్య ఆదాయ కర్మాణి సంఘం త్యక్ కరోతి అంటే ఈశ్వరార్థం యహ కర్మ కరోతి సర్వాణి కర్మాణి కరోతి ఈశ్వరార్థం భృత్య ఇవ సమస్త కర్మాణి కాబట్టి ఒక యజమాని దగ్గర భృత్యుడు ఏ విధంగా అయితే కర్మలు ఆచరిస్తూ ఉంటాడో ఆ విధంగానే నేను ఆచరిస్తూ ఉన్నా ఆయన స్వామి నేను దాస కాబట్టి స్వామి భృత్య న్యాయం భృత్య ఇవ శంకర కాబట్టి ఒక భృత్యుడు ఏ విధంగా అయితే చేస్తాడో ఆ విధంగా చేస్తూ ఉన్నాను ఇది ఈశ్వరార్పణ బుద్ధి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి నేను కర్మ చేస్తూ ఉన్న ఫలే సంగం చెక్త్వా అంటే మోక్షేపి ఫలే సంగం చెక్వ వెరీ ఇంపార్టెంట్ నేను ప్రతి పదం జాగ్రత్తగా వాడుతున్నాను మిస్ కాబోకండి మోక్షేపి ఫలే సంగం చెక్త్వా సంగం చెక్త్వా అంటే ఫలాసక్తి లేదు ఫలాసక్తి లేదంటే ఏంటి మోక్షం మీద కూడా ఫలాసక్తి లేదు ఈ దశలో వెరీ వెరీ ఇంపార్టెంట్ నాకు మోక్షం కావాలని కాదు కర్మయోగి చేసేది చెప్పండి దేనికోసం చేస్తాడా ఎగ్జాక్ట్లీ అంతఃకరణ శుద్ధ్యర్థం కాబట్టి నాకు బుద్ధి శుద్ధిపడాలి అనేది చేస్తాడే కానీ అంతకు మించి ఆలోచన లేదు కాబట్టి ఈ కర్మకు ఫలితం ఉండొచ్చు ఆ కర్మ ఫలం మీద తనకు ఆసక్తి లేదు ఎందుకని నాకు ఈ ఫలం కావాలని కర్మ చేయడం లేదు కాబట్టి ఏదైతే చేస్తూ ఉండాడో ఇది కరోతి యహ సర్వాణి కర్మాణి సమస్తమైనటువంటి కర్మలు ఎట్లా చేస్తూ ఉన్నాడు అంటే ఈశ్వరార్థం ఈశ్వర ప్రీత్యర్థం కాబట్టి ఈశ్వర ప్రీత్యర్థం నువ్వెందుకు చేయాలి ఆ కర్మ నీదైనప్పుడు సమర్ష కర్మ నీది కదా మరి ఆయన కోసం ఎందుకు ఫలం కాదు కాదు ఈ కర్మలో నేను ఉండడం అనే దాని వెనుక ఈశ్వరుని యొక్క నియతి ఉంది నియంత యొక్క నియతి ఉంది ఆ నియతిని నేను గుర్తిస్తూ ఉన్నాను ఎప్పుడైతే నియతిని గుర్తిస్తావో నీకు నియంత తెలిసి వస్తాడు నియతి ఉందంటేనే నియంత ఉన్నాడని అర్థం నియంతని ఎప్పుడైతే గుర్తిస్తావో ఈశ్వర స్పృహ నీలో కలిగిపోయిందని అర్థం నియంత ఉన్నాడు ఈ ప్రపంచానికి నియంత ఉన్నాడు ఆయన యొక్క అదుపాజ్ఞలోనే ఈ ప్రపంచం నడుస్తూ ఉంది ఆయన నియంత నేను నిమిత్తం నేను నిమిత్తం కాబట్టి నేను భక్తుణ్ణి లేదా కర్మయోగిని కాబట్టి నాదొక పాత్ర ఇక్కడ నడుస్తూ ఉంది ఆ పాత్రని నేను చేస్తూ ఉన్నా నేను పాత్రధారిని ఆయన సూత్రధారి కాబట్టి తోలుబొమ్మలు ఆడుతూ ఉంటాయి చూసారా కాబట్టి వెనక వెనకొకడు దారం పట్టుకొని సూత్రం సూత్రం పట్టుకొని సూత్రధారి వాడు ఆడిస్తూ ఉంటాడు కాబట్టి వెనక సూత్రం పట్టుకొని సూత్రధారి ఆడిస్తూ ఉంటే ఆ బొమ్మలున్నా తోలు బొమ్మలు పాత్రధారులు ఆ పాత్రను పోషిస్తూ ఉంటాయి కాబట్టి వాడు అన్నప్పుడు చేయి పైకి ఎత్తుతాడు కాబట్టి చేయి పైకి ఎత్తే ఎవరినో పిలిచినట్టుగా అక్కడ మనకు అనిపిస్తుంది కానీ వెనక సూత్రధారి ఉన్నాడు కాబట్టి హే భగవాన్ ఈశ్వర నీవు సూత్రధారివి నేను పాత్రధారిని కాబట్టి ఈశ్వరార్థం అహం కర్మ కరోమి ఇది విషయం నీ కేవలం ఈశ్వరార్థమే నేను కర్మ చేస్తూ ఉన్నాను అన్నప్పుడు పని ఎవరిది ఈశ్వరుడిదే కదా నాది కాదు కదా ఈశ్వరాయ నా మమ ఫలాయ నా ఫలితం కోసం కాదు నేను కోరేది ఈశ్వరుని కోసం ఎప్పుడైతే కర్మ ఈశ్వరునిది అయిందో ఎవరిదే అది విషయం తెలియకుండా ఎగిరిపోతుంది కర్మ ఫలాలయందు అదే ఫలం సంఘం త్యక్ కరోతి సంగత్వం ఫల ఫలసంగం కాబట్టి నాకు ఈ ఫలం కావాలి అనేటువంటిది లేదు మోక్షేపీ ఫలే సంఘం త్యక్త కరోతి యహ సర్వాణి కర్మాణి సమస్తమైనటువంటి కర్మల్ని కూడా చేస్తూ ఉన్నాడంటే మోక్షం విషయంలో కూడా ఫలితం కావాలని లేదు ఫలం అనేటువంటిదే ఎగిరిపోయింది కారణం ఏంటో తెలుసా కర్మే నాది కాదు నాహం కర్త హరిహి కర్త చూసారా ఎట్లా జీవితం ఓ పూజగా మారిపోతూ ఉందో నేను కర్తను గాను ఇది కర్మలు జరుగుతూ ఉన్నాయి మీరు డిఫరెన్స్ క్లియర్గా పెట్టుకోవాలి జ్ఞానికి కర్మయోగికి డిఫరెన్స్ చూసారా జ్ఞాని ఏమనుకుంటాడు నైవకించిత్ కించిత్ కరో మీదే అత ఇతను అట్లా అనుకోవడంలే నేను కర్మలు చేయడం లేదు అనుకోవడం లేదు కర్మ నా ద్వారా జరుగుతూ ఉన్న ఈ కర్మ ఈశ్వరుడికి సంబంధించింది ఈశ్వరార్థం నా మమ ఫలాయ నా ఫలితం కోసం కాదు ఈశ్వరుని కోసం నేను కర్మ ఆచరిస్తున్నాను ఈశ్వరుని కోసం నువ్వెందుకు కర్మ ఆచరిస్తూ ఉన్నావు ఈశ్వరుడు ఈ ప్లేస్లో నన్ను ఉంచాడు గనక అది అక్కడ ఇది ధర్మం ఈ ధర్మాన్ని నేను గుర్తిస్తూ ఉన్నా నీతిని నేను గుర్తిస్తూ పోతున్నా కాబట్టి యోగి కర్మయోగి ఎవడైతే మనకు తెలుస్తూ ఉన్నాడో ఇక్కడ వీడు కర్తృత్వ భోక్తృత్వాలు లేనివాడని అర్థమైపోతుందా ఇప్పుడు నేను కర్త అనుకుంటే కర్తృత్వం ఉంది నాయన నేను కర్త అని అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఫలం ఎవరికి అందుతుంది నాకే అందుతుంది కర్తకి కాబట్టి కర్తృత్వం కనుక నాకు ఉంటే భోక్తృత్వం కూడా ఉంటుంది కానీ కర్తృత్వం లేదు భోక్తృత్వం లేదు బాగా అర్థం చేసుకు ఎందుకని కర్త నేను కాకుండా పోయాను ఈశ్వరార్థం కర్మ నడుస్తూ ఉంది కాబట్టి కర్తృత్వ భోక్తృత్వాలు లేనిటువంటి వాడు కర్మయోగి ఎగ్జాక్ట్లీ చూసారా తెలియకుండా ఈ భావంతో ఉంటే మీరు నిరంతరం అనేకమైనటువంటి కర్మలు చేస్తూ ఉండిన ఆ కర్మల్లో ఏమనుకుంటారో తెలుసా ఈ కర్మల ఎందు నేను ఉంచబడ్డాను ఐ ప్లేస్డ్ హియర్ సరేనా ఇక్కడ ఉన్నాను కనుక ధర్మబద్ధమైనటువంటి కర్మను నేను చేస్తూ ఉన్నా ధర్మరూపంలో ఉండేది దైవమే గనక ఈశ్వరుడే గనక ఈశ్వరార్థమే కర్మని నేను చేస్తున్నా ధర్మం కోసం కర్మ చేస్తున్నట్టు ఈశ్వరుడు కోసం చేస్తూ ఉండడమే కాబట్టి ఈశ్వరార్థం కర్మ ఎప్పుడైతే చేస్తున్నానో కర్మ ఈశ్వరునిది అయింది కర్మ ఈశ్వరునిది అయినప్పుడు ఫలితం కూడా ఈశ్వరునిది అయింది అది కాదు కర్మలు ఈశ్వరునియే గనక ఫలితాలు కూడా ఆయన తనవి కావు ఇప్పుడు కర్మలు నన్ను బంధిస్తాయా నా కర్మలు నన్ను బంధిస్తాయి అంత సూక్ష్మం చూడండి నా కర్మలు నన్ను బంధిస్తాయి ఎప్పుడైతే కర్మలే నావి కాకుండా పోయినాయో నావి కాని కర్మలు నన్ను బంధించే ప్రశ్నే లేదు ఒకవేళ ఆ కర్మలకే కనుక బంధించే శక్తి ఉంటే ఈశ్వరుని బంధించుకోమని నన్ను కాదు ఎందుకని ఈయన కర్మలు నావి కాదు ఆయనవి కాబట్టి కర్మలు ఎప్పుడైతే ఈశ్వరార్థం చేస్తూ ఉన్నానో కర్మలు ఈశ్వరునికి సంబంధించినవి గనక బ్రహ్మణి ఆదాయ కర్మణి బ్రహ్మణి ఈశ్వరే ఆదాయ నిక్షిప్య ఉంచి ఆయనలో ఉంచుతున్నాను కనుక కర్మలన్నీ కూడాను కాబట్టి కర్మ సంఘం నాకు లేదు ఫల సంఘం కూడా నాకు లేనే లేదు కాబట్టి ఎవరిని అంటే కర్మలు బాగా అర్థం చేసుకోండి కర్మ సుడిగుండంలో ఎవరు పడతారో తెలుసా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎవడైతే సంఘం అంటే నాది ఈ కర్మ అనుకునేవాడు కర్మ సంఘం ఈ కర్మ ఫలితం వస్తుంది కదా ఫల సంఘం కాబట్టి ఈ కర్మ నాది ఈ కర్మకు సంబంధించిన ఫలితం నాది అని ఎవడైతే అనుకుంటాడో వాణ్ణి మాత్రమే కర్మలు బంధిస్తాయి క్లియర్గా పెట్టుకోండి ఇప్పుడు మీరు నేను గృహస్థుడిని నేను తరించేది అట్లా నాన్సెన్స్ ఇదంతా ఇదిగో తరించే మార్గం ఇది కాబట్టి నువ్వు కర్మల్లో ఉండు కర్మ సంఘం లేకుండా ఉండు ఫల సంఘం లేకుండా ఉండు ఆటోమేటిక్గా కర్తృత్వ భక్తృత్వాలు రెండు కూడా ఎగిరిపోతాయి ఉండేందుకు అవకాశం లేనే లేదు కర్మ ఎప్పుడు ఈశ్వరుడిది అయిపోయిందో అది ఈశ్వరార్థం కర్మ బ్రహ్మణ్యాదాయ కర్మాణి కరోతి ఎవడైతే చేస్తూ ఉన్నాడో బ్రహ్మమునందే కర్మలు ఉంచి ఎవడైతే చేస్తూ ఉన్నాడో అప్పుడు కర్మలు బ్రహ్మము అయినవి ఈశ్వరుని అయినవి కర్మలు ఈశ్వరుని అయినప్పుడు ఫలాలు కూడా ఈశ్వరుడే అయిపోయినాయి తనకు నా ఏ విధమైనటువంటి సంఘం లేదు అది సంగం త్యక్వ కరోతి సంఘం త్యక్వ అంటే ఫలసంగం తక్వ ఆడ సంఘం అంటే నాయన ఫల సంఘం అంటే ఫలితం మీద ఉండేటువంటి సంఘత్వం ఇక్కడ ఇంకోటి కూడా చూడండి సంఘం తక్వ కదా నీకు సంగత్వం లేదు ఫలసంగం లేదు ఎందుకని ఫలసంగం లేదు కర్మసంఘం లేదు కర్మసంఘం లేదు కనుక ఫలసంగం కూడా లేదు కానీ కర్మలు నీ ద్వారా జరుగుతున్నాయి కదా ఎట్లా జరుగుతున్నాయి అదే ఈశ్వరార్థం ఈశ్వరార్థం కర్మ చేస్తున్నారు నీకేమన్నా ఈ కర్మకి ఈ ఫలితం రావాలని ఉందా ఈ కర్మకి ఈ ఫలితం రాకూడదని ఉందా నీ మనసులో ఇటువంటివి ఏమన్నా ఉన్నాయా లేవు కదా ఎప్పుడైతే ఈశ్వరార్థం కర్మ చేస్తూ ఉన్నావో రాగద్వేషాలు నీ దగ్గర లేవు మెయిన్ పాయింట్ ఈస్ దాట్ రాగం ఇది నాకు కావాలి అది నాకు వస్తే నేను సంతోషపడతాను ఇది నాకు రాకూడదు ఇది రాకుండా ఉంటే నేను హాయిగా ఉంటాను చూసారా కాబట్టి రాగద్వేషాలు అనేటువంటివి లేకుండా కర్మని నువ్వు ఆచరిస్తావు ఎప్పుడైతే రాగద్వేషాలు లేకుండా చూడండి ఎంత చక్కటి అవగాహన భగవద్గీత దట్ భగవద్గీత ఈ కర్మ నేను చేస్తున్నా ఈ కర్మకు ఫలితం ఉంటుంది ఫలితం మీద తనకు దృష్టి లేదు ఎందుకు దృష్టి లేదంటే ఆ ఫలం కావాలని లేదు ఎందుకు ఫలం కావాలని లేదు తను కర్మ చేయలేదు తను చేస్తున్నప్పటికీ కూడాను ఈ కర్మ నా కోసం అని లేదు ఈశ్వరార్థం అంటే దీన్ని వేస్ట్గా అంటే విస్తృతంగా అర్థం చేసుకోవాలి ఈ సృష్టిలో ఏదైతే నియతి ఉందో ఏ ధర్మమైతే ఉందో ఆ ధర్మ రూపంలో దైవం ఉన్నాడు గనక ఎక్కడెక్కడ ఏ కర్మ జరుగుతూ ఉంటే ఆ కర్మ చేయడం వెనుక భగవంతుని యొక్క అదృశ్య హస్తం ఉంది కాబట్టి ఆయన యొక్క అదృశ్య హస్తం ఉండడం వల్లనే ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా జరగాలనా అలా జరుగుతూ ఉంది గనక శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా గుట్టదంటాడు చూచారా అది విషయం కాబట్టి ఆయన ఆజ్ఞ లేనిదే ఏది జరిగేందుకు అవకాశం లేదు ఆ నియతిని ఆ ఆర్డర్ని నేను అర్థం చేసుకుంటూ ఉన్నా ఇక్కడ ఉన్నదంతా కూడాను దైవమే ధర్మరూపంలో దైవమే ఉంది ఏది ఎక్కడ ఎలా జరగాలి అనేది ధర్మం ఆకుపచ్చగా ఉండాలనే ధర్మం నీళ్లు చల్లగా ఉండాలనే ధర్మం నిప్పు వేడిగా ఉండాలనేటువంటి ధర్మం అది అలా ఉండాలి అనేటువంటి ధర్మం ఈ ధర్మం ఎలా వచ్చిందంటే రూపంలో దైవం ఉండడం చేత అది అలా జరుగుతూ ఉంది కాబట్టి ధర్మరూపంలో ఉండేటువంటి దైవాన్ని గుర్తించి ఇది ఈశ్వర స్పృహ స్పృహ ఇక్కడ పరమేశ్వరుని యొక్క అదృశ్య హస్తం నువ్వు చూసి అప్పుడు కర్మను ఆచరించడంలో బ్రహ్మణి ఆదాయ కర్మాణి ఇక్కడ నన్ను ఉంచవి ఈ కర్మ చేయడం కనుక హే భగవాన్ ఈశ్వరార్థం అహం కర్మ కరోమి కాబట్టి భగవంతుని కోసమే నేను ఈ కర్మలన్నీ కూడా చేస్తూ ఉన్నాను సంఘం త్యక్త్వా అంటే ఫలసంగం త్యక్త్వా ఎందుకు ఫలసంగం రాగద్వేషాలు లేవు క్లియర్ క్లియర్గా పెట్టుకోండి ఇది సరేనా రాగద్వేషాలు లేవు గనక ఫలం మీద నాకు ఆసక్తి లేదు ఏది వచ్చినా సరే ఇప్పుడు నేను కర్మ చేస్తున్నాను అనుకోండి కర్మ ప్రాధాన్యతలు లేవు ఇక్కడ ఇదొక అద్భుతమైన విషయం అన్ని కర్మలు ఒకటే నాకు అందువల్ల తత్కర్మ కర్మ పూజ అఖిలం అఖిలం పూజ కర్మ కర్మచాకిలం నాహం కర్త కర్త తత్ పూజ చాకిలం నేను చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో అదంతా కూడా పూజ అయిపోతూ ఉంది ఎందుకని భగవంతుడికి సమర్పిస్తున్నాను గనక భగవంతుడికి సమర్పించేటువంటి చోట ఆరాధన ఉంది బ్రహ్మణి ఆదాయ కర్మాణి సమస్త కర్మాణి బ్రహ్మణి ఆదాయ నిక్షిప్య భగవంతునిలో ఈశ్వరుని యందు సమస్తమైనటువంటి కల్పలు ఆచరించబడుతూ ఉన్నాయి ఇప్పుడు ఆలయానికి వెళ్ళావు నాయన ఆలయంలో నువ్వు ప్రదర్శన చేస్తూ ఉన్నావు ఆలయం చుట్టూ కాళ్ళు కదులుతూ ఉన్నాయి కదా అదేంటది ప్రదక్షిణ ఎవరి కోసం నీ మనసులో ఎవరున్నారు ఈశ్వరార్థం అవునా అలా తిరిగి వచ్చి ఇట్లా రెండు చేతులు దండం పెట్టావనుకో భగవంతుడికి ఇదేంటి వందనం ఇది ఎవరికి ఈ వందనం ఎవరి ఇది ఈశ్వరార్థం అవునా అలా తిరిగి వచ్చి సాష్టంగా నమస్కారం చేసేవనుకో నీ ఎనిమిది అంగాలు కూడా భూమిని టచ్ అయినాయి అవయవాలు ఇదేంటి ఆరాధనైనా ఎవరి కోసం ఇది ఈశ్వరుని కోసమేనా కాబట్టి అలా లేచి మళ్ళీ భగవంతుడు చూచినప్పుడు కళ్ళు చెమర్చాయి నీలో ఏ భావం కలిగిందో నాకు తెలియదు కానీ నీ కళ్ళల్లో మాత్రం నీళ్లు కదులుతూ ఉన్నాయి ఇది ఏం భావన ఇది భక్తి భావన ఎవరికోసం ఈ భక్తి అది కాబట్టి నువ్వు అక్కడ తిరిగినా నీ కళ్ళు చెమర్చినా లేదు చేతులు జోడించి నువ్వు ఆయనకి నమస్కారం చేసినా లేక ఓం నమో భగవతి వాసుదేవాయ అంటూ నువ్వు నామం చెప్పినా ఆ నాలుగు మీద నామం కదులుతూ ఉంది కదా ఎవరికోసం కదులుతూ ఉంది ఈశ్వరుని కోసం ఎవరి నామం అది పరమేశ్వరుడు యొక్క నామం కాబట్టి ఈ పనులు వేరువేరుగా జరుగు జరుగుతూ ఉన్నాయే కానీ ప్రతి కార్యం వెనుక ఏముంది అని చూస్తే ఈశ్వర భావనే ఉంది కానీ ఒకటి మరొకటి కాదు ప్రదక్షిణం చేయడము సాష్టాంగ నమస్కారం కాదు సాష్టాంగ నమస్కారం చేయడము వందనం సమర్పించడం కాదు క్లియర్నా కాబట్టి కళ్ళు చెమరుస్తూ ఉన్నాయి అది ప్రదక్షిణం కాదు ఇవి రకరకాలుగా ఉంటూ ఉన్నప్పటికి కూడాను కార్యాలు వేరువేరుగా తెలుస్తూ ఉండినా ఈ కార్యాల వెనుక ఒకే భావన క్లియర్ ఏం భావన ఈశ్వర భావన నువ్వు ఆఫీసుకు పో ఒక షాప్కి వెళ్ళి ఒక వస్తువు కొను మార్గ మధ్యంలో ఎవరైనా కనపడితే మాట్లాడు రకరకాలైన పనులు చేసుకుంటూ పో నువ్వు ఎన్ని రకాలైనటువంటి కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ నీలో ఉండే భావనల ఈశ్వర భావన నీలో ఉండే భావన ఈశ్వర భావన అందుకని కర్మ ప్రాధాన్యత లేదు ఈ కర్మ గొప్పది ఆ కొ ఆ కర్మ చిన్నది ఇది శ్రేష్టము అది శ్రేష్టము కాదు అని లేదు అది శ్రేష్టము అని అన్నావు అంటే రాగం ఉందని అర్థం ఇది శ్రేష్టము కాదు అని అన్నావు అంటే ఉందని అర్థం రాగద్వేషాలు ఎప్పుడైతే ఉన్నవో ఈశ్వరార్థం కర్మలు చేసేటువంటి ప్రశ్నలేనే లేదు లేదన్నా కాబట్టి అనేకమైనటువంటి కర్మలు నువ్వు చేస్తూ ఉండినా కర్మ ప్రాధాన్యత లేదు అంటున్నాను ఈ కర్మ పెద్దది అనేటువంటిది లేదు అవి అలా ఉండాలంటే రాగద్వేషాలు ఉంటే తప్ప లేకపోతే నీకు లేదు కాబట్టి ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు రకరకాలైనటువంటి కర్మలు నువ్వు ఆలయంలో భక్తి పూర్వకమైనటువంటి కర్మలు చేస్తూ ఉండినా అనేక భక్తి కార్యాలు నువ్వు చేస్తూ ఉండినా కొబ్బరికాయ కొట్టినా లేదు స్వామికి హారతిచ్చినా ఏది చేసినప్పటికి కూడాను కార్యాలు భిన్నంగా తెలుస్తూ ఉండినా కార్యాల వెనుక ఉండేటువంటి భావన ఈశ్వర భావన నిత్య జీవితంలో కూడాను నీకు రాగద్వేషాలు లేవు గనక కర్మల మధ్య రాగద్వేషాలు లేకపోవడానికి భగవంతుని యొక్క నీతిని నువ్వు గుర్తించావు గనక ధర్మరూపంలో ఉండేది దైవము అనేటువంటి దాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు గనక కర్మ ప్రాధాన్యతలు నీకు లేవు కాబట్టి ఈ ప్రపంచం అంతా నీకు ఆలయము ఈ ప్రపంచం ఆలయం ఇవన్నీ అవగాహనతో రాసినవే లోకమే నీ కోవెల్లా ఇప్పుడు ఏమంటుంది తెలుసా తత్ పూజ కర్మ చాకిలం నువ్వు ఏ పని అన్నా చేసుకో ఈశ్వర భావన నీ దగ్గర ఉంది కాబట్టి కర్మ పూజగా మారిపోయింది నాహం కర్త కర్త తత్ పూజ కర్మచాకిలం అఖిలం కర్మ నువ్వు చేసే ప్రతి కర్మ కూడాను పూజగా మారిపోతూ ఉంది పూజ జరుగుతూ ఉంది కనుక నీ ద్వారా నువ్వెవరు తెలుసా పూజారి లోకమేని కో పూజారి నై నీని కర్మయోగి పర్ఫెక్ట్ కర్మయోగికమే నీ కో పూజారి నై నీ నీలా లోకమే నీ కో నే గానమే గనమీ నే ప్రాణమీ గానమే ధ్యానమీ లోకమే నీకో పుజారి నే న లోకమే నీకోవెలా ఇప్పుడెవరు మనం అందరం పూజారులమే పూజారి అనేవాడు ప్రత్యేకంగా లేడు పూజ చేసేవాడు పూజారి మన జీవితంలో జరిగేటువంటి సర్వకర్మలు వాటి వెనక ఉండేటువంటి నియతి ధర్మరూపంలో ఉండేటువంటి దైవాన్ని ఎప్పుడైతే నువ్వు గుర్తించావో ఈశ్వర స్పృహ నీకు వచ్చింది కనుక నువ్వు చేసేటువంటి ప్రతి పని పూజగా మారిపోయింది కారణం ఫలం మీద నీకు లేదు ఫలం తక్వా ఫలాసక్తి లేదు ఫలాసక్తి ఎందుకు లేదు కర్మ ప్రాధాన్యత లేదు కర్మ ప్రా ప్రాధాన్యత ఎందుకు లేదు రాగద్వేషాలు లేవు ఆర్డర్ హాయిగా ఉంటుంది నాయన అర్థం చేసుకుంటే హాయిగా ఉంటుంది జీవితంలో కూడా ఎన్నెన్న జరగని ఒక ఒక తృప్తి అనేటువంటిది వచ్చేస్తుంది ఓ ఇంతే కదా కాబట్టి నేను పూజారిని విడువలేను మరువలేను విడువలేను మరువలే అది ఈశ్వర స్పృహ నిన్ను విడిచి ఉండలేను నేను ఎందుకని అన్ని చోట్ల నువ్వే కనపడుతున్నావు నాకు అటు చూస్తే చెట్టును చూశానంటే ఆకు పచ్చగా ఉందంటే ఆకు పచ్చగా ఉండడానికి కారణం నువ్వే ఈ బల్బు వెలుగుతూ ఉందంటే అలా వెలగడానికి కారణం నువ్వే కాబట్టి దీంట్లో నేను వెలుతురు చూడొచ్చు ఆ వెలుతురు వెనక ఏముందని పోతే అది ఎనర్జీ అని తెలిసిపోద్ది ఆ ఎనర్జీ వెనక ఉండేటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది నీవే అదే ఆ రూపంలో నుంచి ఈ రూపంలోకి వచ్చింది ప్రతి చోట నీ యొక్క నియతిని చూస్తూ ఉన్నాను గనక ఆర్డర్ చూస్తూ ఉన్నాను కనుక ధర్మరూపంలో దైవాన్ని చూస్తూ ఉన్నాను గనక ఇక నేను ఎక్కడా నిన్ను మర్చిపోయే అవకాశం లేదు విడువలేను ఎట్లా విడిచేది నేను కనపడుతుంటే మరువలేను ఈశ్వర స్పృహ ఉంది ఇది లేనివాడికి ఆలయానికి వెళితేనే దేవుడు కనపడుతుంటాడు కాళ్ళు మడిచి కూర్చొని ధ్యానం చేస్తేనే ధ్యానం అనుకుంటాడు అవగాహన ఉండేవాడు ఊరికే మామూలుగా చూస్తూ అందరితో మాట్లాడుతూ ఉండినా నడుస్తూ ఉంటాడు ధ్యానం ఎందుకో తెలుసు అవగాహన వచ్చేసింది కనుక విడువలేను మరువలేను నిన్ను విడిచి బ్రతుకలేను చూసేవాడి లైఫే నువ్వైపోయావు నాకు కాబట్టి నా దేహం కదులుతూ ఉందంటే కేవలం నీ యొక్క అనుగ్రహం చేతనే కదులుతూ ఉంది విడువలేను మరువలేను నిన్ను విడిచి బ్రతుకలేను చేరాలి కడకు నీ పాదము ఈశ్వర స్పృహతో ఈరోజు ఉన్న కానీ నీ దగ్గర చేరిపోవాలి నేను చేరాలి కడకు నీ పాదము కరగాలి నీలో నా ప్రాణము ఎంత అద్భుతమైనటువంటి కర్మయోగం లోకమే కోవెల పూజారినై నేనిలా లోకమే కోవెల ఉన్న మనసు నీదైపోయే అర్థం ఇప్పుడు ఎందుకని నా మనసు అయితే రాగద్వేషాలతో ఉంటుంది లేదు ఈశ్వరార్థం కర్మలు కదా ఉన్న మనసు నీదైపోయే మనుగడ సర్వము నీవే ఉన్న మనసు నీదైపోయే మనుగడ సర్వము ఆయి ప్రేమే చమురై వెలిగిన దీపం ఆ ధర్మం మీద ప్రేమ ధర్మ సా సాతు అస్మిన్ పరమ ప్రేమ రూప ప్రేమ రూపంలో పరమేశ్వరుడు ఉన్నాడు కనుక ప్రేమే చమురై వెలిగిన దీపం ఆరకుండ కాపాడుకో లోకమే నీకోల పూజారినై నే నిలా లోకమే నీకో కాబట్టి కర్మలు ఇన్ని జరుగుతూ ఉండేనా ఏం చేస్తున్నాడు భక్తుడు ఈశ్వర భృత్యవత్ సహా కర్మ కరోతి ఈశ్వర భృత్యవత్ కాబట్టి పరమేశ్వరుని యొక్క సమస్తమైనటువంటి కర్మలు సర్వాణి కర్మాణి కరోతి సమస్తమైనటువంటి కర్మలు చేసుకుంటూ పోతున్నాడు అంతే ఈ కారణం చేత తమ లిప్యతే న పాపేన పద్మపత్ర నివా హిమాంబస కాబట్టి దేర్ ఫోర్ సహ పాపేన వాడు పాపంచేత అంటబడడు ఇప్పుడు ఈ విధంగా మనం దూచినటువంటి కర్మయోగి పాపం చేత అంటబడాడు నా లిప్యతే నా సంబధ్యతే నా సంబధ్యతే కాబట్టి ఏ విధంగానూ అంటబడేటువంటి అవకాశం లేదు ఇక్కడ పాపము అని అన్నాడు ఆయన కానీ పుణ్యం కూడా తీసుకోవాలి ఉపలక్షణం ఇది మీకు చెప్పున్నాను కదా శాస్త్రంలో పాపము పుణ్యము రెండు చేత అంటబడాడు పాపం చేత అంటే పుణ్యం చేత అంటబడతాడేమో అని అనుకుంటారేమో కాదు కాదు సహ పాపేన నలిప్యతే చేత అంటబడడు అంటే పుణ్యం చేత కూడా అంటబడడు ఎందుకని చెప్పండి నేను పుణ్యము పాపము రెండు జన్మహేతువులే కదా జన్మహేతువులేనా పాపం చేసుకున్నావు ఒక చెడు జన్మ వస్తుంది పుణ్యం చేసుకున్నావు ఒక మంచి జన్మ వస్తూ ఉంది నీకు జన్మకు హేతువులే కదా జన్మ దుఃఖ కారణం కదా కాబట్టి రెండు కూడాను జన్మహేతువులే గనక న సహ పాపేన సహ పాపేన నలిప్యతే చేత అంటబడడు అంటే పుణ్యం చేత కూడాను అంటబడేటువంటి వాడు కాడు కాబట్టి ఈ రెండింటినీ దాటిపోవాల్సినటువంటి అవసరం వాడికి ఉంది దాటిపోతూ ఉండాడు నలిప్యతే నబతే ఎట్టి పరిస్థితుల్లో అంటబడాడు ఎలాగో కథం పద్మపత్రం ఇవాంభస పద్మపత్రం పద్మపత్రం అంటే తామరాకు పద్మం అంటే తామర పువ్వు పద్మపత్రం అంటే తామరాకు పద్మపత్రం ఇవాంభసంభస ఇవ పద్మపత్రం ఇవ అంబస పద్మపత్రం తామరాకు అంబస చేత వలె అందుకని నేను ట్రూ ట్రాన్స్లేటర్ నీటి చేత వలె అంటే నీటి చేత తామరాకు ఏ విధంగా అయితే తడవదో నలిప్యతే కర్మల చేత వీడు కూడా అంటబడాడు తామరాకుని నీరు అంటదు కదా ఎక్కడది అసలు ఈ తామరాకు ఎక్కడిది విచిత్రం నీళ్లల్లోనే పుట్టింది ఫస్ట్ పాయింట్ ఎక్కడుంది చూసారా తమాషా నీళ్లల్లోనే పుట్టింది నీళ్లల్లోనే ఉంది నీళ్లలోనే కదులుతూ ఉంది నీళ్లు దాని మీద బడికి ఎంతకు దొరులుతూ ఉన్నాయి కానీ పద్మపత్రం మాత్రం అంటదు ఈ కర్మయోగి కర్మల్లోనే పుట్టాడు కర్మల్లోనే ఉన్నాడు కర్మలన్నీ ఆచరిస్తూ ఉన్నాడు కానీ దేనికి అంటాడు ఏ కర్మకు కూడాను అంటాడు ఎందుకని ఈశ్వరార్థం ఇప్పుడు చూడండి ఎంత అద్భుతంగా ఉందో మీ జీవితం మీదే మీ జీవితం అని మాట్లాడుతున్నాను నేను కర్మయోగం ఎంత అద్భుతమైన జీవితం జీవిస్తే ఏది కూడా నువ్వు జీవించడంలో ఉంది ది టేస్ట్ ఆఫ్ ఫుడింగ్ ఈజ్ ఇన్ ఇట్స్ ఈటింగ్ అని ఉండలే తింటూ ఉంటే కదా దాని రుచి తెలుస్తుంది కాబట్టి జీవించినప్పుడు కాబట్టి కర్మయోగంలో ఎవడైతే జీవిస్తూ ఉండాడో వాడికి తెలిసి వస్తూ ఉంది నలిప్యతే పద్మపత్రం రెండే రెండు లక్షణాలు కనపడుతున్నాయి దాంట్లో ఏంటో తెలిసే పద్మపత్రంలో అసంగ వైభవం అసంగ వైభవం డిటాచ్మెంట్ అటాచ్మెంట్ లేదు దానికి అసంగ వైభవం బాగా చూస్తే రెండు లక్షణాలు కనపడతాయి నిర్మలత్వం నిర్లేపత్వం అందుకని పద్మాన్ని పరమేశ్వరుడు సమర్పించేది పద్మంలో ఉండే లక్షణం ఏంటంటే నిర్మలత్వం మలినం అంటదు నిర్మలం నిర్లేపత్వం ఇంకొకటి వెళ్ళి దాన్ని అంటుకునే అవకాశం లేదు కాబట్టి నీళ్లల్లోనే ఉంటూ నిర్మలంగా ఉంటుంది మల మల రహితంగా నిర్మలంగా ఉంటుంది నిర్లేపం నిర్లేపత్వం అంటే అంటుకోకుండా నీళ్ళకి అంటుకోకుండా ఉంటుంది సరే అంత అద్భుతమైంది కాబట్టి నలిప్యతే ఇది కేవలం జ్ఞానానికి సంబంధించింది కనుక మన సంస్కృతిలో పద్మం జ్ఞానానికి సంకేతం కాబట్టి భగవంతుని యొక్క అవయవాలకి వాటిని పోల్చేటప్పుడు మనం పద్మంతోనే పోల్స్తాం చూసారా కర్ర పద్మము అంటే కమలం పద్మం అంటే కమలం కదా చేతిని పోల్చేటప్పుడు కమలం పాదం దగ్గరకు వస్తే పాదకమలం ముఖం దగ్గరకు వస్తే కమలం నాభి దగ్గరకు వస్తే నాభి కమలం కంటి దగ్గరకు పోతే నయన కమలం ఏ ఎక్కడ చూసినా భగవంతుడికి పద్మవు పద్మం పద్మం కరపద్మం చరణపద్మం కాబట్టి ఎందుకు పద్మతో పోలుస్తారంటే భగవంతుడు కూడాను నిర్లేపుడు దేనికి అంటబడడు సాక్షి అందుకని పద్మతో పోలుస్తారు కనుక లిప్యతే నసపాపేన పాపేన పద్మపత్రం ఇవ అంభస కాబట్టి నీటి చేత ఎట్లాగైతే అంటబడదో ఈ విధంగా కర్మయోగి ఎవడైతే ఉన్నాడో ఎవరు యహ ఎవడైతే కరోతి కర్మాణి సమస్త కర్మాణి ఎలాగూ బ్రహ్మణి ఆదాయ కర్మాణి బ్రహ్మణి ఆధాయ సంగం త్యక్వ ఫలాశక్తి లేకుండా ఎవడైతే ఉన్నాడో లిప్యత స పాపేన పద్మపత్రం ఇవ అంబస ఇప్పుడు ఈ కర్మయోగం ఆచరించడం వల్ల మనకి ఏంటి నాయన ఉపయోగం అంతే ఇంకేం లేదు చిత్తశుద్ధి మాత్రమేవ ఫలం చిత్తశుద్ధి మాత్రమేవ అంతఃకరణ శుద్ధి మాత్రం ఏవ ఫలం తస్య కర్మణ ఈ విధంగా కర్మలు చేయడంలో అంతఃకరణ శుద్ధి వస్తూ ఉంది కర్మయోగికి ఇంకొక ఇంకొకటి అవసరం లేదు ఫలం మీరు ఇది క్లియర్గా పెట్టుకోవాలి చాలా చిన్నట్టుగా అర్థమవుతుంది నేను చెప్తూ ఉంటే తర్వాత నిలవదు ఏ ఫలితాన్ని కోరుకోవడం లేదు అది గుర్తు పెట్టుకోండి మీరు ఎందుకని కోరుకోవడం లేదు ఇది నాకు కావాలనే రాగము లేదు ఇది నాకు వద్దనే ద్వేషమో లేదు కాబట్టి రాగద్వేషాలు ఎగిరిపోయినాయి గనక పరమేశ్వరుని స్మృతిలో ఉంచుకొని ఈశ్వరార్థం కర్మలు ఆచరిస్తూ ఉండాడు గనక నా మమ ఫలాయ నా ఫలితం కోసం కాదు నాకు ఫలం అవసరం లేదు కాబట్టి కర్మ జరిగితే ఫలం వస్తుంది కదా అడక్కున్నా కూడా వీడికి కావాల్సిన ఫలం ఏమిటి అంతఃకరణ శుద్ధి కాబట్టి అంతఃకరణ శుద్ధ్యర్థం కాబట్టి చిత్తశుద్ధి ఏవ ఫలం అటువంటి దానికి ఏం చేస్తే వస్తుంది చిత్తశుద్ధి చూడండి కాయే న మనసా బుధ్య నెక్స్ట్ శ్లోక కేవలైరింద్రియరీ యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్

అంటే దేహం చేత మనస మనసు చేత బుద్ధ్యా బుద్ధి చేత ఇంద్రియ ఇంద్రియముల చేత అవి కూడా యోగిన కర్మ కుర్వంతి యోగిన కర్మ కుర్వంతి యోగులు కర్మలు చేస్తూ ఉంటారు సర్వాణి కర్మాణి క్లియరా ఏంటో ఆలోచిస్తుంటే రాసుకుంటూ ఉండాలి జస్ట్ యూనో దేహం దేహంచేత మనస మనసు చేత బుద్ధ్య బుద్ధి చేత ఇంద్రియరపి ఇంద్రియముల చేత యోగినహా యోగులు కర్మ కుర్వంతి కర్మలు చేస్తూ ఉంటారు అర్థమైంది నాయన మీకు మనం చేసేది ఏంది కర్మలు కాదా ఇప్పుడు యోగిన ఎందుకు అక్కడ మనం చేసేది కూడా కర్మలే కదా యోగిన కర్మ కురువంతి యోగి కూడా కర్మలు చేస్తూ ఉన్నాడు మరి మనకు అతనికి డిఫరెన్స్ ఏంటని కాబట్టి మనము కర్మలు చేస్తున్నాం యోగి కర్మలు చేస్తున్నాడు దేహంతో మనస్సుతో బుద్ధితో ఇంద్రియాలతో యోగిన కర్మ కురువంతి మనం కూడా అంతే కదా వీటితోనే చేస్తున్నాం ఏంటి డిఫరెన్స్ ఏంటి ఆయన యోగిని ప్రత్యేకంగా యోగిన అని ఎందుకు తీసుకొని రావాల్సి వచ్చింది ఒకటే ఉంది ఆ మధ్యలో నేను వదిలే కేవలైహి ఆ కేవలైహి ఈజ్ ద డిఫరెన్స్ లేకపోతే మనం చేసే కర్మలు ఆయన చేసే రెండు ఒకటే కేవలైహి కేవలైహి అంటే ఏంటో తెలుసా మమత్వ వర్జితైహి మమత్వ వర్జితై శంకర మమకారం లేదు కాబట్టి దేహంతో మనసుతో బుద్ధితో ఇంద్రియాలతోనే అందరం కర్మలు చేసేది యోగైనా మనమైనా కర్మయోగ అయినా సామాన్య కర్మైనా డిఫరెన్స్ ఎక్కడంటే కేవలై మమత్వవర్జితై అంటే ఈశ్వరాయ ఏవ కర్మ నా మమ ఫలాయ మమత్వబుద్ధి శూన్యై మమత్వబుద్ధి శూన్య మమత్వం అంటే నాది మమత్వం అంటే నాది నాది అనేటువంటిది లేకుండా యోగిన కుర్వంతి ఎలాగూ నెక్స్ట్ ఇంతవరకు ఈ మూడు లైన్స్ కలిపి కాయైన మనసాబుద్ధి ఇంద్రియ అవి యోగిన కుర్వంతి అక్కడ మనకు ఆయనకి డిఫరెన్స్ లేదు ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే కేవలై కేవలై అన్నప్పుడు మమత్వ వర్జితై కాబట్టి కర్మలు ఏవైతే నేను చేస్తున్నానో ఈశ్వరాయ ఏవ ఈశ్వరాయవ ఈశ్వరాయ ఏవ కర్మ కరోమి నా మమ ఫలాయ కాబట్టి నాకేదో ఫలం కావాలని నేను కర్మలు చేయడం లేదు అది కేవలై కేవలై మమత్వ వర్జితై ఎంత ఆ ఒక్క పదం కేవలై అంటే కేవలం ఈశ్వరుడి కోసమే అక్కడ నాది అనేది లేదు ఫలం విషయంలో కాబట్టి దేహంతో మనసుతో బుద్ధితో ఇంద్రియాలతోనే అందరూ కర్మలు చేసేది కాబట్టి తేడా ఎక్కడుంది కర్మయోగికి కర్మికి కర్మికి కర్మయోగి తేడా ఎక్కడుందంటే కర్మి అనేవాడు తన కోసం చేస్తాడు స్వార్థం ఉంటుంది వాళ్ళు నాకు కావాలి ఫలం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి దానిని తను కర్మ చేసేటప్పుడు దీనికి ఫలితం రావాలని చేస్తాడు కానీ కర్మయోగి దగ్గరకు వచ్చేటప్పటికి నా మమ ఫలాయ నాది కాదు నాకు బలం అవసరం లేదు ఇది మమత్వ బుద్ధి శూన్యే మమత్వ బుద్ధి నాది అనేటువంటి బుద్ధి సంపూర్ణంగా లేనిటువంటి వాడు కాబట్టి కర్మయోగులే ఇక్కడ ప్రధానంగా మూడు తెలుస్తూ ఉన్నాయి నాకు కర్మయోగులు ఏం చేస్తారు ఫస్ట్ క్వశ్చన్ దాంట్లో నేను చూపిస్తాను మీకు కర్మయోగులు ఏం చేస్తారు ఏమన్నా చేయని ఎలా చేస్తారు రెండో క్వశ్చన్ మూడవది ఎందుకు చేస్తారు మూడు క్వశ్చన్స్ సరిపోతా ఉన్నాయా ఇప్పుడు కర్మయోగులు ఫస్ట్ క్వశ్చన్ ఏం చేస్తారు ఏం చేస్తారు కర్మ కుర్వంతి ఏం చేస్తారు కర్మలు చేస్తారు అంతకన్నా ఏం చేయలేరు ఏం చేస్తారంటే కర్మలు చేస్తారు ఎలా చేస్తారు కరణాదుల ద్వారా కరణాదులు కాయేన మనసా మనసాబుద్ధి కేవల ఇంద్రియేలపై కాబట్టి కరణాలను ఉపయోగించి చేస్తారు అంతే కదా కాబట్టి దేహాన్ని మనసుని బుద్ధిని ఇంద్రియాల్ని ఉపయోగించే చేస్తారు కాయేన మనసా మనసాబుద్ధ్య ఇంద్రియేలపై మరి అందరూ ఇలాగే చేస్తారు కదండి ఏముంది అని అన్నప్పుడు భేదం ఎక్కడుందంటే మమత్వ విరిచితే కదా దాని ఎఫెక్టు లాస్ట్ లైన్ సంగం త్యక్వా ఆత్మశుద్ధయే సంఘం త్యక్వ అంటే ఫల విషయం ఫలసంగం కర్మసంఘం కాదు నాయన ఇది ఫలసంగం కాబట్టి నాకు ఆ ఫలం కావాలి అనేటువంటిది లేదు కదా వాడికి సంఘం త్యక్వ ఫలితాన్ని వదిలిపెట్టాడు ఫలితాన్ని వదిలిపెట్టినప్పుడు ఈ విధంగా కర్మ చేస్తూ ఉన్నాడు కదా ఫలితం ఏది అవసరం లేదు నాకు ఇది కావాలని లేదు వాడికి దానివల్ల ఏం జరుగుతుంది ఫలితం ఆత్మశుద్ధయే చిత్తశుద్ధి సంగం త్యక్వ ఫలం మీద దృష్టి లేదు కనుక ఆత్మశుద్ధయే అంతఃకరణ శుద్ధి జరుగుతూ ఉంది ఎందుకంటే కర్మకు ఫలితం వస్తుంది గనక ఆ వచ్చేటువంటి ఫలితం ఏమిటి అని ఆలోచించినప్పుడు ఫల విషయంలో సంగం త్యక్వ వీడు ఫల ఫలం మీద వీడికి దృష్టి లేదు గనక కాబట్టి కర్మయోగులు ఏం పొందుతారు ఫస్ట్ కర్మయోగులు ఏం చేస్తారు కర్మలు చేస్తారు ఎలా చేస్తారు కరచరణాదుల ద్వారానే చేస్తారు ఏ ఎందుకు చేస్తారు అని అంటే ఆత్మశుద్ధయే ఎందుకు చేస్తారంటే ఆత్మశుద్ధే ఇప్పుడు సరిపోయిందా మూడు క్వశ్చన్స్ కాబట్టి కేవలం చిత్తశుద్ధి కోసమే చేస్తాడు కర్మ అంతకన్నా ఇంకేం లేదు కాబట్టి ఏ కర్మ చేస్తూ ఉండినా ప్రతి అట్లా వచ్చినాయి మనకు ఇప్పుడు పెళ్లి చేసేటప్పుడు అమ్మాయిని తీసుకెళ్ళి వరుడికిచ్చి వరుడు పాదాలు అడుగుతాడు కదా మామయ్య ఎంత పెద్దోడు ఆ అమ్మాయికి జన్మనిచ్చినాడు అటువంటి వాడు పాదాలు ఎందుకు గడుగుతారు తెలుసా కన్యాదానం కన్యాదానంలో బ్యూటీ ఏంటి కాబట్టి నా బిడ్డ అనుకున్నా నా బిడ్డ కాదు నువ్వు ఇస్తే నాకు బిడ్డ ఇది పెళ్లి చేసుకున్నంత మాత్రాన బిడ్డలు కలగాలని కూడా ఏం లేదు ఎంతోమంది సంతానం లేనిటువంటి వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో కానీ నాకు ఈ బిడ్డని అంటే ఈవిడ కర్మ ఏదో నేను చచ్చిపోతాను కానీ ఈవిడ బతుకుంటుంది ఈవిడ కర్మఫలాలు ఈవిడ అనుభవిస్తూ ఉంటుంది కాబట్టి నాకు బిడ్డగా కావాలనేది నియతి ఆర్డర్ నీ యొక్క సంకల్పం ఈశ్వర సంకల్పం చూడండి ఈశ్వర స్పృహ కాబట్టి నేను పద్దెనిమిది సంవత్సరాలు నా దగ్గర ఉంచుకొని అమ్మాయిని పెంచిన తర్వాత అదిగో ఇంకొక అతనికి ఇస్తున్నా అది కన్యాదానం కన్యాదానం కన్యను దానం చేయడం అందుకని పూర్వపు రోజుల్లో అరేంజ్డ్ మ్యారేజెస్ అరేంజ్డ్ మ్యారేజెస్ ఎందుకో తెలుసా తండ్రి వెనక ఈ భావన ఉంది కదా తల్లిదండ్రుల వెనక ఈ భావన ఉంది నాకు బిడ్డగా పరమేశ్వరుడు ఇచ్చాడు అందుకనే ప్రసాదం ప్రసాదం అని పేరు పెట్టుకుంటాం కదా ఎందుకంటే ఇచ్చిన ప్రసాదం కాబట్టి ఈ బిడ్డని ఇంకొకరికి ఇస్తున్నా ఎవరికి ఇస్తున్నాను ఇచ్చింది భగవంతుడైతే ఎవరికో నేను ఎట్లా ఇస్తాను భగవంతుడికే ఇస్తున్నా భగవంతుడికి ఇస్తున్నాను కనుక భగవంతుడి పాదాలు అడిగితే తప్పు లేదు దట్స్ ద బ్యూటీ దట్స్ ద బ్యూటీ ఇవన్నీ ఆ రోజుల్లో ప్రతిదీ శాస్త్రానికి అన్వయించుకుంటూ పోయారు సమన్వయం చేసుకుంటూ పోయారు కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఏం తెలుస్తున్నాయంటే కాబట్టి నాకు ఇది కలగాలని లేదు ఇచ్చేసాడు అనుకోండి అమ్మాయిని తర్వాత ఏదైతే అది అవుతుంది అర్థమవుతుంది ఏదైతే అది అవుతుంది అవగాహన ఉండేది ఆ రోజుల్లో ఇది కర్మయోగంలో ప్రధానమైనటువంటి విషయం కాబట్టి ఆత్మశుద్ధయే సంఘం త్యక్వ ఫలసంగం త్యక్వ ఆత్మశుద్ధయే ఫలా ఫలాలు నాకు అవసరం లేదు నేను చిత్తశుద్ధి కోసమే పనిచేస్తున్నాను అనుకుంటాడు ఇది కర్మ కాబట్టి కర్మయోగి యోగి కర్మయోగి ఎవరైతే ఉన్నాడో వాడు చేసేది ఏంటంటే దేహం ద్వారా మనసు ద్వారా బుద్ధి ద్వారా ఇంద్రియాల ద్వారా మమత్వం అనేటువంటిది లేకుండా నాది అనేది లేకుండా ఈ కర్మ నాది అనే భావన లేకుండా నేను ఈ కర్మ చేయడం కోసంగా ఈ ప్రపంచంలో ఉన్నాను ఈ పరిస్థితుల్లో ఈ కర్మని నేను ఆచరిస్తూ ఉన్నాను అనేటువంటిది మమత్వవర్జితీ కర్మని ఆచరిస్తూ ఉండాడు కానీ ఫలితం మీద ఆ ఫలితం కావాలి ఈ ఫలితం కావాలని లేదు కాబట్టి సంఘం ఫల సంఘం తక్వ మరి కర్మ ఫలితం వస్తుంది కదండి ఏం ఫలితం ఏం ఫలితం అవసరం లేదంటున్నాడు కదా ఆత్మశుద్ధయే కాబట్టి చిత్తశుద్ధి ఇది దేనికి అంతే గుణార్చన మోక్షానికి కాదు మోక్షం కోసమే కానీ ఇదంతా రూట్ చెప్తాను ఇది ఎట్లా అనేది ఇది ఒక రూట్ అన్నమాట కాబట్టి మోక్షమే కావాలి మోక్షం కావాలంటే జ్ఞానం కావాలి జ్ఞానాత్ మోక్ష అయితే జ్ఞానం కావాలంటే శాస్త్రం నీకు గురువు బోధించాలి గురువు బోధించిన శాస్త్రం నీకు అర్థం కావాలంటే నీకు అంతఃకరణ శుద్ధి ఉండాలి లేకపోతే నీకుండే భావాలతో గురువు చెప్పేటువంటి అమోఘమైన విషయాలకి కూడా నువ్వు రియాక్ట్ అయిపోతావు అది తమాషా నష్టం ఎవరికి ఎంతో జ్ఞానం పెట్టుకొని ఊహించి గురువు చెప్తే నువ్వు ఒక్క క్షణాన తిరుగుబాటు చేసేవనుకో ఏం చేస్తాడు తెలుసా కాముకుంటాడు ఉంటాడు ఎందుకని వాడు స్టాండర్డ్ సరిపోలేదులే అనుకుంటాడు నష్టం ఎవరికి మనకే నష్టం కాబట్టి ఆత్మశుద్ధయే ఆత్మ ఎప్పుడు అశుద్ధంగా మారుతుంది రాగద్వేషాలుంటే అశుద్ధంగా మారుతుంది రాగద్వేషాలు లేకుండా ఉండడమే ప్రధానమైనటువంటి విషయం కర్మ కుర్వంతి కాబట్టి ఇక్కడ మూడుగా మనకు తెలుస్తున్నాయి ఒకటి కర్మి రెండు కర్మయోగి మూడు జ్ఞాని జ్ఞాని కాబట్టి కర్మి అనేటువంటి వాడు వివేకం లేనటువంటి వాడు కర్మి వివేకం లేనటువంటి వాడు వివేకం లేనటువంటి వాడు కనుక ఏదో ఏదో కావాలని ఆశిస్తాడు కాబట్టి ఏదో ఏదో కావాలని ఆశించి దాన్ని పొందడానికి కర్మలు చేస్తాడు ఈ ప్రపంచంలో కానీ ఏది వచ్చినా సరే ఎలా ఉంటాడు అని అంటే అశాంతిలోనే అలమటిస్తూ ఉంటాడు ఓకేనా వీడు కర్మి క్లియర్గా పెట్టుకోండి కాబట్టి ఫలాలను ఆశించి కర్మి కర్మ చేస్తాడు ఆ ఫలాల వల్ల నేను సుఖపడతాను అనుకుంటాడు కాబట్టి వాటి వల్ల సుఖపడేందుకు అవకాశం లేదు ఎందుకని ఏ ఫలమైనా నశించిపోయేది ఫ్రూట్స్ పెరిష్ కాబట్టి ఫలాలు అనేటువంటివి నశించిపోతాయి ఫలం అశాశ్వతం ఏ ఫలమైనా అశాశ్వతం గతి నిరోధకం కాబట్టి నీవు ఆశించేటువంటి మోక్షాన్ని అవి నీకు ఇవ్వలేవు గనక ఎప్పుడు అశాంతిలోనే ఉంటాడు వీడు కర్మి ఇక రెండో వాడు కర్మయోగి అంటే చేయవలసినవి ఉన్నవి అవి చేయదగినవి చేయవలసినవి ఉన్నవి అవి చేయదగినవి ఏదంటే అది చేయడు కర్మయోగి అవసరమైందే చేస్తాడు అయినా అది కూడా గుర్తుపెట్టుకోండి ఏదంటే అది కాదు ఏది అవసరమో అదే చేస్తాడు ఇది చేయదగింది నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి నేను ఇవి చేస్తూ పోయే పోవాలి ఈ విధంగా చేస్తూ పోతాను ఎలాగూ ఫలాకాంక్ష లేకుండా ఫలాసక్తి లేకుండా నేను ఇలా చేస్తూ పోతాను సంఘం త్యక్వ ఇప్పుడు పలం ఏది వచ్చినా ఇతన్ని బాధించదు ఎందుకని చెప్పండి కాదు ఏది ఆశించడు కదా సింపుల్ నైనా ప్రసాదం పెద్ద పదం వస్తాను ఇప్పుడు ఏది ఆశించడు కదా ఇది ఇలా జరగాలి అని అనుకుంటే అది అలా జరగకపోతే బాధ ఇది ఇలా జరగకూడదు అనుకుంటే ఆ జరగకూడదు అనుకున్నది జరిగితే బాధ ఏం లేదు ఎందుకని ఏది ఆశించడు కదా ఏది వచ్చినా ఒకటే అది అక్కడ కాబట్టి ఫలం ఎప్పుడైతే లేకుండా పోయిందో సంఘం త్యక్వ సంఘం ఎప్పుడైతే లేకుండా పోయిందో సంఘం తక్వ ఏది ఆశించడు గనక ఫలం మీద దృష్టి లేదు గనక పలసంగం లేదు గనక ఏది ఆశించడు గనక ఏది వచ్చినా అతని మనసును బాధించేటువంటి ప్రశ్న లేదు ఎందుకని ఫలం మీద దృష్టి లేదు సంఘం త్యక్వ కాబట్టి ఆత్మశుద్ధయే అది కలిగిపోతూ ఉంటుంది ఇంకా మూడోవాడు జ్ఞాని ఇది ఒక అద్భుతమైనటువంటి జీవన విధానం ఎందుకని జ్ఞాని ద్వారా ఏ కర్మ జరిగినా అది లోక సంగ్రహం లోక సంగ్రహార్థమే కర్మ జరుగుతుంది ఇది నేను లోక సంగ్రహార్థం చేస్తున్నాను అని జ్ఞాని ఎప్పుడు ఆలోచించడు ఆ కోణంలో ఆచరించడు తనకు ప్రార్థవశాత్తు దేహం ఉంది మనసు ఉంది బుద్ధి ఉంది జ్ఞాని యొక్క ఈ దేహేంద్రియ మనోబుద్ధుల ద్వారా కర్మలు జరుగుతూ ఉంటాయి అది ఒక పవిత్రమైనటువంటి దేవాలయం లాంటిది కనుక దాని ద్వారా ఏది జరిగినా అది సంఘానికి సమాజానికి మేలు జరుగుతూ పోద్ది లోకానికి మేలు జరుగుతుంది లోక కళ్యాణానికి ఉపయోగపడుతూ ఉంది నా వల్ల ఈ లోక కళ్యాణం జరుగుతూ ఉంది అనేది కూడా జ్ఞానికి తెలియదు ఇంకొక విచిత్రమైన విషయం వీళ్ళిద్దరిలో తమాష ఏంటంటే తనకు ఏ ఫలాసక్తి లేకుండా ఉంటాడు కర్మయోగి అందువల్ల అంతఃకరణ శుద్ధి ఉంటుంది ప్రశాంతతతో ఉంటాడు ప్రసాద్ ఏది ప్రసన్నత అక్కడికి వస్తుంది ప్రసాదం కానీ జ్ఞాని విషయం అది కాదు తన ద్వారా ఏ కర్మలు చేస్తున్నప్పటికి కూడాను తాను ఆకర్త అనే భావనలో ఉండాడు కదా నైవ కించిత్ కరోమితి నేను ఏమి చేయడం లేదు యుక్తం అనేత తత్వ ఇతంటే ఏమి చేయని వాడు కర్త ఎట్లా అవుతాడా అకర్త కాబట్టి తాను అకర్త నైవ కించిత్ కరోమి కాబట్టి ఆయన మరి ఆయన కర్మలు చేస్తే ఆయన కర్మలు కూడా ఫలాలు వస్తాయి కదా స్వామీజీ వాటిని లోకం అనుభవించేది అంతే ఇంకేం లేదు జ్ఞాని యొక్క కర్మఫలం లోకానికి అనుభవం కాబట్టి లోకం అనుభవించాల్సిందే కానీ కర్మఫలం జ్ఞానికి అవసరం లేనే లేదో కాబట్టి ఆకాశంలో పక్షి ఎగిరిపోవచ్చు ఆ పక్షి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని జాడలుడాయని చూస్తే కనపడవు అదే మనం కింద నడిచిపోయినామంటే నేను అలా వచ్చానంటే ఆ మట్టిలో నడిచి తర్వాత మీరు పోయి చూస్తే నా యొక్క అడుగుజాడలు ఉంటాయి కానీ పక్షి ఒక్కసారి ఎగిరిపోయిన తర్వాత ఆ పక్షి పోయిన రూట్ ఎన్ రూట్ ఎట్లాగో మనకు అర్థమయ్యే ప్రశ్నే లేదు అట్లాగే నీళ్లల్లో నావ పోయిన తర్వాత దాని నావ యొక్క జాడలు ఎట్లాగైతే కనిపించవు జ్ఞాని కర్మలు ఆచరించిన తర్వాత ఆ కర్మలు ఆచరించినట్లు ఆయనకి తెలియదు ఆయన ద్వారా జరిగే కర్మలన్నీ కూడాను లోకసంగ్రహార్థం లోక కళ్యాణం కోసమే ఉపయోగపడుతూ ఉంటాయి ఇంద్రియాణి ఇంద్రియార్ధేశు వర్తంత ఇది ధారయన్ ఇంద్రియాలు ఇంద్రియ విషయాల్లో చరిస్తూ ఉన్నాయి కానీ నాకేమి సంబంధం లేదు అనుకుంటాడు కాబట్టి కాయన మనస బుధ్య కేవలై ఇంద్రియై అపి యోగిన కర్మ కురువంతి కాబట్టి ఇరువురిలో ఉండేటువంటి తేడా ఏంటో తెలుసా కేవలైహి ఒక్కటే కేవలైహి అంటే మమత్వ వర్జితైహి సంఘం త్యక్త్వ ఫల విషయంలో కాబట్టి ఏ విధమైనటువంటి సంగత్వం లేకుండా ఉంటాడు కర్మ సంఘం లేదు నెక్స్ట్ సంఘం లేదు కర్మసంఘం లేదు సంఘం లేదు ఎందుకంటే సంఘం ఎప్పుడైతే లేకుండా పోతుందో ఆటోమేటిక్గా సంఘం లేదు ఫలసంగం లేదని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అంతఃకరణ శుద్ధి ఫలంగా అందుతూ ఉంది కనుక ఓకే అంతేగాని ఫలం ఉంది ఫల సంఘం తనకు లేదు నాకు అంతఃకరణ శుద్ధి కావాలని కూడా అనుకోడు ఇది తమాష కర్మయోగి కర్మలు చేస్తాడు ఫలం మీద దృష్టి లేదు ఫలం వస్తుంది ఏం వస్తుందంటే అంతఃకరణ శుద్ధి వస్తుంది అంతకన్నా ఇంకేం లేదు కాబట్టి ఈశ్వరాయవ కర్మ కరోమి నా మమ ఫలాయ కాబట్టి నా ఫలితం కోసంగా నేనేది చేయడం లేదు ఆత్మశుద్ధయే అది సత్వశుద్ధయే సత్వశుద్ధి అన్నా ఆత్మశుద్ధి అన్నా ఒకటే కాబట్టి చిత్తశుద్ధి కర్మయోగికి లభించే కర్మయోగ ఫలం కర్మయోగం యొక్క ఫలం ఏమిటి చిత్తశుద్ధి అది చిత్తశుద్ధి అర్థం కర్మయోగం అంత ఇంకేం లేదు కాబట్టి కర్మాసక్తి లేదు ఏ నెక్స్ట్ శ్లోకానికి వెళ్తాను కర్మాసక్తి లేదు ఎందుకు లేదు కర్మాసక్తి ఈ కర్మ చేయాలి అని అనుకోడు కారణం ఈ కర్మే ఎందుకు చేయాలి ఆ కర్మ చేయొచ్చు కదా లే ఆ కర్మ కన్నా ఈ కర్మ గొప్పది కనుక అది లేదు ఆ కర్మ ప్రాధాన్యత లేదు ఈ కో కర్మ విశిష్టమైంది దీన్ని నేను చేయాలి అనేది లేదు పరమేశ్వరుడు తనను ఏ కర్మలో అయితే ఉంచాడో ఆ కర్మను ఆచరించడమే ప్రధానంగా కలిగి ఉండడు కానీ నియతిని దృష్టిలో పెట్టుకొని ఈశ్వర స్పృహతో కర్మలు చేస్తూ ఉన్నాడే కానీ కర్మ ప్రాధాన్యత తనకు లేనే లేదు అందువల్ల ఆ కేవలై మమత్వ బుద్ధి వర్జితై కేవలైహి ఇంద్రియరపి కాబట్టి ఇప్పుడు ఆయన బుద్ధిలో ఏముంది ఈశ్వరత్వం ఉంది మమత్వం లేదు కదా కేవలై ఆ కేవలైహి అనే పదంలోనే అంత అద్భుతంగా మమత్వ వర్జితయి అనేశారు కాబట్టి మమత్వం లేదు నాది మమత్వం అంటే నాయన నాది కదా ఆ మమత్వం అనేది లేదు ఎక్కడ లేదు బుద్ధిలో లేదు బుద్ధిలో మమత్వం ఎప్పుడైతే లేదో ఏముంది బుద్ధిలో ఈశ్వరత్వం ఉంది వెరీ గుడ్ మమత్వం లేనప్పుడు ఉండేది ఈశ్వరత్వం నాది అనేది లేనే లేదు అగద్వేషాలు ఉంటేనే మహత్సవం రాగద్వేషాలు లేనప్పుడు మమత్సవం అనేటువంటిది లేదు మరి రాగద్వేషాలు లేనప్పుడు కర్మలు చేస్తూ ఉండాడు ఎట్లా జరుగుతున్నాయి స్వామీజీ రాగద్వేషాల యొక్క స్థానంలో ధర్మాధర్మాలు చేరిపోయాయి అంత క్యా ఏది ధర్మము ఏది ఆచరించాలనో తాను ధార్మికంగా ధర్మబద్ధంగా ఈ క్షణాన్ని ఆచరించవలసింది ఏదైతే ఉందో అది ఈశ్వర స్పృహతో ఆచరిస్తూ పోవడమే కాబట్టి ధర్మాచరణం ద్వారా లభించే పుణ్య ఫలంపై కూడా ఆశ లేదు ఒప్పుకుంటారా ఇప్పుడు ధర్మబద్ధంగా జీవిస్తాడు కదా ధర్మబద్ధంగా జీవిస్తే ధర్మ జీవనానికి ఫలం ఏమిటి పుణ్యం కదా పుణ్యమైతే మళ్ళీ స్వర్గం పోవాల్సిందే కదా స్వర్గం మీద ఆశ ఉంది అయితనికి లేదు మోక్షమే కనుక ఆ ధర్మాచరణం వల్ల ఏ పుణ్యమైతే లభ్యమవుతుందో ఆ పుణ్యం మీద కూడాను దృష్టి లేనివాడు అది కావాలని కూడా ఆశించినటువంటి వాడు అందువల్ల అక్కడ శంకరాచార్య స్వామి భాష్యంలో చివరంటారు ఒక మాట యస్మాత్ తస్మాత్ అన్నాడు యస్మాత్ ఆ బ్యూటీ యస్మాత్ అంటే యస్మాత్ కారణాత్ ఏ కారణం వల్ల అయితే యోగులు కర్మల్ని ఆచరిస్తూ ఉండరు తస్మాత్ తస్మాత్ కారణాత్ అదే కారణం చేత నీవు కూడా అర్జున కర్మాచరణ చేయి ఇప్పుడు అర్థమైంది కదా యోగులు ఎట్లా ఆచరిస్తున్నారు నువ్వు కూడా అట్లాగే చేయి తత్రయవ తవ అధికార మళ్ళీ రెండో అధ్యాయానికి వస్తే కర్మణ్యేవా అధికార వస్తే మాపలేశ్వ కదాచన కాబట్టి కర్మ చేయడం నీకు అధికారం ఉంది ఏవా తవ అధికార కర్మ కర్మయవ పార్థ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగ విశిష్టతే కాబట్టి కర్మ సన్యాసం కన్నా కర్మయోగమే చేస్తూ నాయన కాబట్టి దీన్ని చక్కగా నువ్వు ఆచరించు వాణ్ణి కర్మిని వదిలేస్తే ఇంకిద్దరు ఇద్దరు కదా ఉండేది ఎవరు కర్మయోగి జ్ఞాని వీళ్ళిద్దరూ ముముడ్చోలే కదా కాదా కర్మయోగికి మోక్షం కావాలి జ్ఞానికి కూడాను మోక్షం కావాలి కాబట్టి ఫలం ఫలం ఇద్దరికి అవసరం లేదు మరి ఇద్దరికి ఒక ఫలం అవసరం లేదు ఇద్దరు కర్మలు చేస్తూ ఉండరు మరి డిఫరెన్స్ ఎక్కడ స్వామీజీ డిఫరెన్స్ ఎక్కడ తెలుసా ఇక్కడ ఆత్మ ఆత్మశుద్ధయే బుద్ధి శుద్ధిపడుతూ ఉంది కదా జ్ఞానికి కూడా శుద్ధిపడి ఉంది ఇక్కడ కేవలం ప్రశాంతత ఉంది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా నెక్స్ట్ లోకంలో ప్రశాంతత ఉంది కానీ జ్ఞానికి తాను ఆకర్తని తెలుసు నైవకించుత్ కరో మీది అది కర్మయోగికి తెలియదు కర్మయోగి ఈశ్వరార్థం కర్మ చేస్తున్నాను నా మమ్మ ఫలాయ నా ఫలితం కోసం కాదు అని ఫలాన్ని ఆశించడు ఈశ్వర ప్రీత్యర్థం కర్మలు చేస్తాడు చిత్తశుద్ధి వస్తుంది సంఘం చెక్వ సంఘం లేదు కర్మ సంఘం లేదు ఇంతే కానీ అక్కడ జ్ఞానికి తాను అకర్తని తెలుసు కర్మ తన దగ్గర జరిగిన ఆయన అకర్తని తెలుసు ఈ కర్మయోగికి యోగబుద్ధి ఉంది ఈశ్వరార్పణ బుద్ధి ఉంది చిత్తశుద్ధి ఉంది ఆయనకి చిత్తశుద్ధి కాదు జ్ఞానం కూడా కలిగింది కదా అందువల్ల తాను ఆకర్త అనేటువంటి భావంతో ఉన్నాడు నెక్స్ట్ యుక్త ఫలం త్యక్ శాంతి మాప్నోతి నైష్టికీ అయుక్త కామకారేణ ఫలి సతో నిబ్యతే జాగ్రత్తగా యుక్త యుక్త అంటే ఎవరు కర్మయోగి అంతే కదా యోగంతో కూడినటువంటి వాడు యోగేన యుక్త కర్మయోగి ప్లీజ్ కర్మఫలం త్యక్ కర్మఫలాన్ని విడిచిపెట్టి త్యక్ పరిత్యజ్య శాంతిం మోక్షాఖ్యాం మోక్షం అనేటువంటి శాంతిని ఆప్నోతి నైష్టికీ నైష్ఠికీం శాంతిం ఆపునోతి నైష్టికీ శాంతిం ఆప్నోతి నిష్ఠవల కలిగేటువంటిది నైష్టికీం ఇప్పుడు తర్వాత అయుక్త అంటున్నాడు యుక్త అయుక్త వీళ్ళిద్దరిని గురించే చెబుతున్నాడు ఆయన ఈ శ్లోకంలో ఇక్కడికి అది కర్మయోగం అయిపోతుంది మీకు యుక్త అంటే యోగంతో కూడినటువంటి వాడు కర్మయోగి అయుక్త అంటే కర్మయోగం లేనిటువంటి వాడు అంతే అది తర్వాత చెప్తాను నేను యుక్త ఎవడైతే కర్మయోగి ఉన్నాడో కర్మఫలం తక్వ కర్మఫలాన్ని త్యక్వ విడిచిపెట్టి పరిత్యజ్య మరి నీ కర్మ నువ్వు చేసేటప్పుడు ఫలితాన్ని ఎందుకు వదులుతాయా ఈశ్వరాయ కర్మాణి నేను కర్మ చేసింది ఈశ్వరుడి కోసం నా కోసం కాదు కాబట్టి ఈశ్వరాయ కర్మాణి నా మమ ఫలాయ కాబట్టి నా ఫలితం కోసం కాదు కాబట్టి కర్మఫలం త్యక్వ శాంతిం ఆప్నోతి నైష్టికీ కాబట్టి నైష్ఠికీం శాంతిం నిష్ఠ వల్ల ఏర్పడినటువంటి శాంతి నైష్ఠికీం అటువంటి శాంతిని మోక్షాక్యం పొందుతూ ఉన్నాడు ఆప్నోతి ఎవరు కర్మయోగి ఇక్కడ అవసరం లేకపోయినా మీకు చెప్పాలా ఎందుకంటే ఆచార్యులు వారు స్పృశించారు కనుక శాస్త్రంలో వాక్యశేష అనేటువంటి పదం ఒకటి ఉంది వాక్య శేష అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ది సెంటెన్స్ వాక్యశేష అంటే ఒక వాక్యాన్ని పలికేసిన తర్వాత ఇంకా పలకాల్సింది ఉంటుందని అర్థం అది వాక్యశేషం చెప్పేదేమో వాక్యం చెప్పేస్తాడు అక్కడికి అయిపోద్ది కానీ దానికి సంబంధించి కొంత ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి యుక్త యోగయుక్తుడు కర్మఫలం తక్వ కర్మఫలాన్ని విడిచిపెట్టి త్యక్వ శాంతిం ఆపునోతి నైష్టికీ నైష్టికీం శాంతిం ఆప్నోతి నిష్టతో కూడినటువంటి కర్మయోగ నిష్ఠతో కూడినటువంటి శాంతిని అనుభవిస్తూ ఉండాడు అని అంటే దానికి వాక్యశేషం ఉంది వాక్యశేషం ఏంటి అనంటే భాష్యంలో ఉంది శంకరభాష్యం సత్వశుద్ధి జ్ఞానప్రాప్తి శంకరభాష్యం ఇది సత్వశుద్ధి జ్ఞానప్రాప్తి సర్వకర్మసన్యాస జ్ఞాననిష్ట క్రమేణ ఇది వాక్యశేష ఇది వాక్యశేషం మళ్ళీ ఒకసారి చూసుకోండి తప్పు రాసుకుంటారేమో చిత్తశుద్ధి జ్ఞానప్రాప్తి సర్వకర్మ సన్యాస జ్ఞాననిష్ట క్రమేణ ఇది వాక్య శేష అంటే ఏమిటి కర్మయోగి చేసేటువంటి కర్మలు ఫలాసక్తి లేకుండా చేస్తాడు కదా ఇంతవరకు మనం చూసింది ఈరోజు దానివల్ల ఏం కలుగుతుంది చిత్తశుద్ధి మొదట చిత్తశుద్ధి కలుగుతుంది అంతఃకరణశుద్ధి అంతఃకరణ శుద్ధి జరిగిన తర్వాత ఏం చేస్తాడు గురువు దగ్గర జ్ఞానాన్ని వింటాడు కదా జ్ఞాన ప్రాప్తి కాబట్టి జ్ఞానప్రాప్తి జరిగిన తర్వాత సర్వకర్మ సన్యాస సన్యాసం జ్ఞాననిష్ట జ్ఞాననిష్ట అంటే వాడి ఆత్మగా ఉండిపోవడం జ్ఞాననిష్ట లైఫ్ స్టైల్ ఇది క్ర క్రమేణ ఇది వాక్యశేష క్రమేణ క్రమంగా కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి చిత్తశుద్ధి జ్ఞానప్రాప్తి సర్వక్రమ సన్యాసం తర్వాత జ్ఞాననిష్ఠ ఇది వాక్యశేషం ఎక్కడ పెట్టుకోవాలంటాడు ఈ వాక్యశేషాన్ని నైష్ఠికీం అన్నాడు చూచారా ఆ నైష్ఠికీం పక్కన ఈ వాక్యశేషం ఉండాలి అంటాడు ఉంటే అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుందని ఇంకేం లేదు నైష్ఠికీం అంటే నిష్ఠాయాం భవాం నైనా నైష్ఠికీం అంటే అర్థం నిష్ఠాయాం భవం అంటే నిష్ట వలన కలిగేది భవం నిష్ట వలన కలిగేది అని అర్థం ఏమి నిష్ఠది కా జ్ఞానం కాదు కర్మయోగ నిష్ట కర్మయోగ నిష్ట కాబట్టి కర్మయోగి ఆచరించేటువంటి విధానంలో ఆ నిష్ట వల్ల కలిగేటువంటిది అని అర్థం కాబట్టి కర్మయోగానికి ఫలం నైష్టికీ శాంతిం కాబట్టి యుక్త అంటే యోగయుక్తుడు యోగయుక్తుడు ఏం చేస్తున్నాడు ఈశ్వరాయ కర్మాణి నా మమ ఫలాయ కాబట్టి కర్మలు నేను ఈశ్వరుని కోసమే చేస్తున్నాను నా ఫలితం లేదు అనే భావనలోనే ఉన్నాడు కాబట్టి కర్మలలో కర్మికి కర్మయోగికి ఏం భేదం లేదు ఒకటే భేదం ఏంటి ఆ భేదము అని అంటే ఫలం విషయంలోనే భేదం భావన భావన ఈశ్వరుడే ఈశ్వరుడి కోసం నేను కర్మలు చేస్తున్నాను భావన నా మమ ఫలాయ నేను చేసేటువంటి కర్మల యొక్క ఫలితము నాకు కాదు అనేటువంటి భావన ఉన్నాడు చూసారా ఈ రెండిట్లోనే తేడా కర్మల్లోగా తేడా కాబట్టి కర్మికి కర్మయోగికి భేదం ఎక్కడుందంటే కర్మల వాడు చేస్తాడు ఈయన చేస్తాడు కాకపోతే ఈశ్వరార్థం కర్మలు చేస్తాడు ఫలితం మీద దృష్టి లేనటువంటి వాడు ఎప్పుడైతే ఫలం విషయంలో ఫలాసక్తి లేదో ఇతనికి అలసడి లేదు కర్మయోగికి అలసడి లేదు ఎందువల్ల ఫలాసక్తి లేదు కర్మలు చేసినప్పుడునైనా ఫలాన్ని ఊహించి చేయడమే కాదు దాంట్లో చాలా ఉంది ఫలాన్ని ఊహించి కర్మ చేస్తాడు కదా ఆ ఫలం వస్తుందో లేదో ఒకవేళ వస్తే ఎలా వస్తుందో నేను పాస్ అవుతానో పాస్ అవను ఒకవేళ పాస్ అయితే ఏ ర్యాంక్ వస్తుందో చూచారా ఒకవేళ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది ఆ తర్వాత నా జీవితం ఏమవుతుంది స్టూడెంట్ అయితే అట్లాగే ఒక వ్యాపారం చేస్తున్నాము వ్యాపారం లాభం వస్తుందో లా రాదో ఒకవేళ లాభం వస్తే ఏ స్థాయిలో వస్తుందో లాస్ట్ ఇయరు బ్యాలెన్స్ షీట్కి ఈ బ్యాలెన్స్ షీట్కి ఏంటో డిఫరెన్సు ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు అందువల్ల కలసపడుతూ ఉంటాడు రేపు ఫలం వచ్చింది అనుకోండి తను ఊహించింది కనుక జరగకపోతే కలసపడతాడు అలజడి లే లేగుతుంది మనసులో ఎవరికి కర్మికి కానీ కర్మయోగికి లేదు ఎందుకని రకద్వేషాలు లేవు గనక ఇది ఎలా జరగాలి అనేది లేదు గనక ఏది వచ్చినా కూడాను ఏ రూపంలో వచ్చినా కర్మఫలాల ఎందు ప్రశాంతంగా ఉంటాడు కర్మఫలాల ఎందు ప్రశాంతం కర్మఫలాలు అతన్ని కదిలించలేవు ఎందుకని ఏదో రావాలి అని చేయలేదు గనక ఏది వచ్చినా అది ఆయనకి దుఃఖాన్ని కల్పించదు అంతే ఇంకేం లేదు ఏదో రావాలని కనుక చేసి ఉంటే అది రాకపోతే దుఃఖం లే వచ్చేది వస్తుంది అంతే కాబట్టి ఏది వచ్చినా ఇక్కడ మనకు ఏంటో తెలుసా ప్రసాదం ఎందుకని ఏది వచ్చినా నేను ఎప్పుడైతే కర్మని ఈశ్వరార్థం చేస్తూ ఉన్నానో కర్మ ఈశ్వరునిది అయిందో ఫలితం కూడా ఆయనదే కనుక ఈశ్వరుడు ఏ ఫలాన్ని ఇస్తే అది రాదగిందే కానీ రాకూడనిది మాత్రం కాదు కాబట్టి ఈశ్వరుని యొక్క అమృత హస్తాల్లో నుంచి నాకు వస్తూ ఉంది కనుక అది అమృతతుల్యమైనటువంటిది కాబట్టి అది ప్రసాదము ప్రసాదేతి ప్రసన్నత కాబట్టి ప్రసాద ఇది ప్రసన్నత ఏంటి ప్రసాదం అంటే ప్రశాంతత ఆ ప్రశాంతత ఏంటి చిత్తశుద్ధే కదా నాయన ఆ ప్రశాంతత చిత్తశుద్ధే దాన్నే నైష్టికం శాంతిం అంటున్నాడు అంటే కర్మయోగ నిష్ట వలన కలిగింది నైష్టికీం శాంతి శాంతి రకరకాలుగా కలగచ్చు ఇప్పుడు ఒక సముద్రం దగ్గర పోయి నిలబడ్డాం సముద్రాన్ని చూస్తూ ఉన్నాం ప్రశాంతంగా ఉంటుంది అల్లలు లేస్తూ ఉంటాయి గాలులు వీస్తూ ఉంటాయి చల్లగా ఉంటుంది మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అది ఉంటుంది ఒక పుష్పవనాన్ని చూచాము మొక్కలు అలా ఉన్నాయి మెల్లగా గాలికి ఆ పువ్వులు అలా ఉన్నాయి వాటి మీద నుంచి సువాసన వస్తూ ఉంది ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది మళ్ళీ ఆ పుష్పవనం నుంచి ఇంటికి వచ్చేసామనుకోండి లేదా ఆఫీసుకు పోయినామనుకోండి అక్కడ మళ్ళీ ఈ విధమైన ప్రశాంతత ఉంటుంది ఉండదు కాబట్టి ఈ శాంతి అలాంటి చోట కూడా వస్తుంది కానీ అది ఎలాంటి శాంతి శాంతి తెలుసా నైమిత్తిక శాంతి ఎందువల్ల ఒక నిమిత్తం ఒక కారణంగా నీకు శాంతి కలగడం ఇది అట్లా కాదు నిర్నిమిత్త ఆనందం నిర్నిమిత్త శాంతి ఇంకొకటి అవసరం లేదు బాహ్యంలో సముద్రం నీకు కనపడాల్సిన అవసరం లేదు బాహ్యంలో పూల చెట్లు కనపడాల్సిన అవసరం లేదు ఎందుకని అదంతా నీ యొక్క ఆంతర్యంలోనే ఉంది ఇది నీకు ఎంత ఎట్లా కలిగింది ఆప్నోతి ప్రాప్నోతి దీన్ని పొందే ఉండవు నువ్వు ఎట్లా పొందావు నైష్టికీం శాంతిం కాబట్టి ఇది నైష్టికీ శాంతిం అంటే నిష్టాయాం భవాం నైష్టికీ ఆ కర్మయోగ నిష్ట వలన ఏర్పడినటువంటిది కాబట్టి ఇష్టం అనిష్టం లేదు ఇష్టముతో చేస్తే వచ్చేది ఇష్టఫలం అయిష్టంగా చేస్తే వచ్చేది అనిష్ట ఫలం ఇష్టం లేనటువంటిది ఆ రెండిటికి అవకాశం లేదు ఎందుకని కర్మయోగి అయిష్టంగానూ చేయడం లేదు ఇష్టంగానో చేయడం లేదు ఇష్టంగా చేస్తే రాగం ఉందని అర్థం అయిష్టంగా చేస్తే ద్వేషం ఉందని లే అర్థం ఇదంతా ఏమీ లేదు తను కేవలం ఈశ్వర స్పృహతోనే చేస్తూ ఉన్నాడు కనుక ధర్మబద్ధంగా తను కర్మను మాత్రమే చేస్తాడు ఆ కర్మకు వచ్చేటువంటి ఫలితం నిష్టఫలం అది అనిష్ట ఫలం కాదు ఇష్టఫలం కాదు ఏంటది కర్మఫలం అదేంటది కర్మఫలం కాబట్టి చేసినటువంటి కర్మకు ఫలితం వస్తూ ఉందే కానీ అది ఇష్టఫలము కాదు అనిష్ట ఫలము కాదు అనుకూలము కాదు ప్రతికూలము కాదు అనుకూలములు ప్రతికూలములు కర్మలలో లేవు అనుకూలములు ప్రతికూలములు ఫలములలో లేవు అధికమైన అల్పమైన ఫలము నిష్ఫలము రాగము కాని ద్వేషము లేని ఫలములు బాధించవు ఏది వచ్చిన ఎలా వచ్చినా ఏది వచ్చినా ఎలా వచ్చినా నీకది ప్రసాదము ఏ కర్మమునకు ఏది ఫలము ఎరిగిన వారెవరు చేసిన కర్మము ఫలమును పొందక దాటే వారెవరు ఎంత క్లియర్గా చూసారా కాబట్టి అనుకూలం లేదు ఎందుకు అనుకూలం లేదు రాగంతో చేయలేదు ప్రతికూలం లేదు ఎందుకని ద్వేషంతో చేయలేదు కాబట్టి అక్కడ ఆ ప్రశ్నే రావడం లేదు కాబట్టి ఇష్టఫలము అనిష్ట ఫలం అనేది లేదు ఏముంది కర్మఫలం ఉంది అంతే కర్మఫలం ఏదైనా కానీ ఏది అది ఇచ్చినటువంటి వాడు కర్మఫల ప్రదాత పరమేశ్వరుడు కనుక నాకు రావాల్సిందే నాకు వచ్చింది అనేటువంటి భావనలో ఉంటాడు కనుక అది ప్రసాదం అయిపోతూ ఉంది కాబట్టి నిష్ఠ వలన కలిగేది నైష్ఠికీం శాంతిం జ్ఞానం వల్ల కలిగేది స్వరూప శాంతి అప్పుడు చెప్తాను మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇప్పుడే దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే కర్మయోగి కలిగేది నైష్ఠికీం శాంతిం నిష్ట వల్ల కలిగేది కర్మయోగ నిష్ట వల్ల ఏర్పడేటువంటి మానసిక ప్రశాంతత ప్రసాదం కానీ జ్ఞానికి తానే ఆత్మ అని తెలుసుకుంటాడు గనక అది స్వరూప శాంతి ఆత్మకు సంబంధించినటువంటిది కాబట్టి యుక్తునికి అయుక్తునికి తేడా ఏంటి ఫలాసక్తి లేకపోవడమే అందువల్ల శ్లోకం చూడండి యుక్త కర్మఫలం త్యక్ శాంతి మాప్నోతి నైష్టికీ అయిపోయింది కదా నెక్స్ట్ అయుక్త కర్మయోగి కానిటువంటి వాడు అయుక్త ఫలే సక్తో నిబధ్యతే మరి కర్మయోగి ఈ విధంగా ఉంటే అయుక్త కర్మయోగి కానిటువంటి వాడు అయుక్త యుక్త అయుక్త యోగేన యుక్త యోగేన అయుక్త కాబట్టి అయుక్త కర్మయోగి కానిటువంటి వాడు కామకారేణ కామకారేణ కామశ కారా కామకారామశకారా కామకార్య కారా అనగా అంటే ఏంటంటే చేత ప్రేరేపించబడేటువంటి వాడు అని అర్థం ఆయనకి ఫలాసక్తి లేదు కదా వీడికి ఫలే సక్తో నిబ్యతే ఫలే సక్త నిబధ్యతే వీడు కర్మ ఫలాల మీద దృష్టి కలిగి ఉండాడు గనక వీడు వాటి చేత అంటబడుతూ ఉంటాడు ఉంటాడు అని అర్థం ఇంకేం లేదు ఫలే ఫలేసక్తో నిబద్ధ్యతే ఫలమనంతో ఆసక్తి కలిగి ఉండాడు అని అర్థం అందువల్ల బద్ధుడవుతూ ఉండాడు కాబట్టి వీడేమనుకుంటాడు మమ ఫలాయ ఇదం కరోమి ఇంతకుముందు మనం చూసినటువంటి యోగి ఈశ్వరాయ అహం కరోమి నా మమ ఫలాయ నా ఫలితం కోసం కాదనుకో వీడు అట్లా అనుకోడు వీడు ఏమనుకుంటాడో తెలుసా ఇదం కర్మ కరోమి ఈ కర్మని నేను చేస్తూ ఉన్నాను దేనికోసం మమ ఫలాయ నాకు ఫలం కావాలి గనక చేస్తూ ఉన్నాను ఇత్యవం ఫలే సక్త నిబద్ధతే ఈ విధంగా ఫలం మీద ఆసక్తి కలిగి ఉండాడు గనక వాడు బద్ధుడైపోతూ ఉన్నాడు అయుక్త అయుక్త కాబట్టి మమ ఫలాయ ఇదం కర్మ కరోమి నా ఫలం కోసమే నేను ఈ పని చేస్తూ ఉన్నాను ఇచ్చేవం ఫలేసక్త నిబద్ధ్యతే అది ఇంకేం లేదు కాబట్టి అయుక్తుడనేటువంటి వాడు రాగద్వేషాలతో కర్మలు చేస్తూ ఉండేటువంటి వాడు నంబర్ వన్ నియత అనేది ఉంది ఈ ప్రపంచంలో ఈ నియతినికి ఆధారమైనటువంటి నియంత పరమేశ్వరుడు ఉన్నాడు అనేటువంటి దానికి ప్రాధాన్యం ఇవ్వడు వాడికి ఫలాసక్తి ఉంటుంది ఫలాసక్తి ఎందుకు ఉంటుంది కర్మాశక్తి ఉంది కనుక కర్మాశక్తి ఎందుకు ఉంటుంది రాగద్వేషాలు ఉన్నాయి కనుక అది కరెక్ట్గా అట్లా అట్లా పట్టుకోవాలి రాగద్వేషాలు ఉన్నాయి గనక కర్మాశక్తి కర్మకు ప్రాధాన్యత కర్మాశక్తి ఉంది గనక ఫలాశక్తికి ప్రాధాన్యత కాబట్టి వాటి దగ్గర ధర్మాధర్మాలు అనేటువంటివి లేనే లేవు అయుక్త కామకారేణ కాబట్టి వీడి కేవలం కర్మఫలమను ఆసక్తితోనే వీళ్ళని చేస్తూ ఉండాడు గనక ఫలే సక్త నిబద్ధతే కామకారేణ కాబట్టి ఇందువల్ల కామం చేత ప్రేరేపించబడి కర్మలు చేస్తూ ఉండాడు గనక ఫలమనందు ఆసక్తి కలిగి ఉండాడు కాబట్టి వీడు కర్మఫలాలకి బద్ధుడవుతూ ఉన్నాడు కర్మఫలానికి ఎప్పుడైతే బద్ధుడయ్యాడో వాడి కర్మఫలాలు పెరిగిపోతూ ఉంటాయి గనక ఆ కర్మఫలాలు అనుభవించడానికి జన్మలెత్తాల్సి ఉంటుంది జన్మప్రాప్తి కర్మఫలాలని అనుభవించడానికి జన్మ ప్రాప్తి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయన్నం కాబట్టి మళ్ళీ మళ్ళీ పుట్టడం మళ్ళీ మళ్ళీ చావడం మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో తొమ్మిది మాసాలు ఉండడం ఇహ సంసారే బహుదు కాబట్టి ఇది దుస్థరం శక్యం కాకుండా ఉంది జనన మరణాల చక్రంలో బడి తిరుగుతూ ఉండాడు గనక కృపయా పారే పాహిమురారే భజ గోవిందం కాబట్టి హే భగవాన్ నువ్వు ఎట్లయినా సరే దయచూచి నన్ను గట్టున పడేయని ఆది శంకరాచార్య స్వామివంతటి వాడు మనకోసం ఆ శ్లోకాన్ని రచించాడు కాబట్టి అర్జున అత ఈ మూడు శ్లోకాల్లో త్వం యుక్త భవా ఇత్యర్థ అత ఈ కారణం కారణంచేదు అన్నమాట ఈ మూడు శ్లోకాల యొక్క భావం ఏందో తెలుసా అర్జున అత ఏ పార్థ నీవు యుక్త భవా ఇత్యర్థం యుక్త భవా ఇత్యర్థ యోగయుక్తుడివి కానయనా కాబట్టి సన్యాసం అది ఇదని లేనిపోని అంతా వేసుకొని యాతన పడద్దు అంత తేలిక కాదది కర్మయోగంలో ఎవడైతే శుద్ధి పడతాడో వాడే కర్మ సన్యాసి కూడా అవుతాడు కాబట్టి సన్యాసం జ్ఞానం కోసం గనక సన్యాసం పుచ్చుకున్న జ్ఞానాన్ని పొందొచ్చు సన్యాసం పుచ్చుకోకుండా జ్ఞానాన్ని పొందొచ్చు కానీ చిత్తశుద్ధి లేకపోతే నువ్వు పొందే అవకాశం లేదు గనక అత యోగి భవ అత యుక్త భవా ఓం పూర్ణమద పూర్ణమిదం पूर्णा पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावसिष्यते ॐ शान्ति शान्ति शान्ति